ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇತ್. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣುಃ ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೇ ನಮಃ. ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ಕೂಜಂತಂ ರಾಮ ರಾಮೀತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾ ಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಂ ಆಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಸೂಕ್ತಿಂ ಸಮಗ್ರಯಿತು ನ ಸ್ವಯಮೇವ ಲಕ್ಷ್ಮೀಃ ಶ್ರೀರಂಗರಾಜ ಮಹಿಷೀ ಮಧುರೈಕಟಾಕ್ಷೈಃ ವೈದಗ್ಧ್ಯವರ್ಣಗುಣಗುಂಭನಗೌರವೈರ್ಯಾಂ ಖಂಡೂಲಕರ್ಣಕುಹರಾಃ ಕವಯೋಧಯಂತಿ. ಹೈಮೋಧ್ವಪುಂಡ್ರಮಜಹನ್ಮಕುಟಂ ಸುನಾಸಂ ಮಂದಸ್ಮಿತಂ ಮಕರಕುಂಡಲಚಾರುಗಂಡಂ ಬಿಂಬಾಧರಂ ಬಹುಳದೀರ್ಘಕೃಪಾಕಟಾಕ್ಷಂ ಶ್ರೀವೇಂಕಟೇಶಮುಖಮಾತ್ಮನಿಸನ್ನಿಧತ್ತಾಂ. ಮನೋಜಬಂ ಮರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವನರಯೂಥಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಶ್ರೀರಾಮಚಂದ್ರಂ ಶ್ರಿತಪಾರಿಜಾತಂ ಸೀತಾಮುಖಾಂಬೂರುಹಚಿಂಚರೀಕಃ ಸಮಸ್ತಕಲ್ಯಾಣಗುಣಾಭಿರಾಮಃ ನಿರಂತರಂ ಮಂಗಳಮಾತನೋತು. ಸಿಂಧೂರಾರುಣ ವಿಗ್ರಹಾಂ ತ್ರಿನಯನಾಂ ಮಾಣಿಕ್ಯಮೌಳಿಸ್ಫುರತ್ತಾರಾನಾಯಕಶೇಖರಾಂ ಸ್ಮಿತಮುಖೀಂ ಆಪೀನವಕ್ಷೌರುಹಾಂ ಪಾಣಿಭ್ಯಾಂ ಅಳಿಪೂರ್ಣರತ್ನಚಷಕಂ ರಕ್ತೋತ್ಪಲಂ ಬಿಭ್ರತೀಂ ಸೌಮ್ಯಾಂ ರತ್ನಘಟಸ್ಥರಕ್ತಚರಣಾಂ ಧ್ಯಾಯೇತ್ ಪರೇದಂಬಿಕಾಂ. ಹರಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪೇಣ ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ಪರಮಧರ್ಮಾತ್ಮುಡೈದ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಅಕಸ್ಮಾತ್ ಯುದ್ಧಾನ್ನಿ ಪ್ರಾರಂಭಿಸಕೂಡದನಿ ಒಕ ನಾಲ್ಗು ಮಾಟಲು ರಾಯಭಾರ ರೂಪಂಲೋ ಚೆಪ್ತೇ ಏಮೈನಾ ಮಾರುತಾಡೇಮೋನನಿ ಮರೊಕಸಾರಿ ಅಂಗದುಣ್ಣಿ ರಾಯಭಾರಿಗಾ ಪಂಪಿಸಿನಟುವಂತಿ ಘಟ್ಟಾನ್ನಿ ರಾಯಭಾರಿ ಅನಿ ಕೂಡ ಚೂಡಕುಂಡಾ ಆ ದೂತನಿ ಸಂಹರಿಸೇಟಟುವಂತಿ ಪ್ರಯತ್ನಂ ಚೇಸಿನ ರಾವಣುಡು ವೈಫಲ್ಯಂ ಚೆಂದಿನ ಘಟ್ಟಾನ್ನಿ ನಿನ್ನ ನೇನು ಮೀಕು ಮನವಿ ಚೇಸಿ ಉನ್ನಾನು. అక్కడ ఉన్నటువంటి రాక్షసులు రాయబారం వైఫల్యం చెందినటువంటి కారణం చేత యుద్ధోన్ముఖులైనటువంటి వానర సైన్యం యొక్క ఉద్ధతిని రావణాసురుడికి తెలియచేశారు. తతస్తే రాక్షసాస్తత్ర గత్వా రావణమందిరం న్యవేదయన్ పురీం వృద్ధాం రామేణ సహ వానరై. వానరులతో కూడినటువంటి రాముడు ఆ లంకాపట్టణాన్ని ముట్టడించాడు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని రావణాసురునికి తెలియచేశారు. రావణాసురుడు అంతఃపుర గవాక్షంలోంచి చూశాడు. లంకాపట్టణం చుట్టుపక్కల అంతా కూడా కొన్ని కోట్ల కోట్ల వానర సైన్యము చేత ఆక్రమింపబడి ఉంది. వాళ్ళందరూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండి ఎంతటి క్లిష్టమైనటువంటి కార్యాన్నైనా సరే సులభంగా సాధించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ చేత రాక్షసుల్ని హతమార్చడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉత్సాహంతో నిండినటువంటి హృదయం కలిగిన వారై యుద్ధోన్ముఖులైనటువంటి వారి యొక్క పరిస్థితిని గమనించాడు. పైకి ఎంత డాంబికం ప్రదర్శించినా ఆ నరవానరుల యొక్క తేజస్సుని గమనించినటువంటి వాడై మనసులో కించిత్ వ్యధని పొందాడు. వాళ్ళు వేరు ఆయుధములు తెచ్చుకోవలసినటువంటి అవసరం లేని వాళ్ళు వానరులు. అక్కడ దగ్గరలో ఉండేటటువంటి పర్వత శిఖరాలని, అరణ్యాలలో ఉండేటటువంటి వృక్షాలని, పెద్ద పెద్ద శిలలని, వాళ్ళ గోళ్ళని ఆయుధాలుగా వాళ్ళు సిద్ధంగా లంకాపట్టణం మీద దాడికి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఎక్కడైనా యుద్ధం చేస్తే వీళ్ళు ఎక్కడ యుద్ధం చేశారో ఆ నగరం, ఆ కోట పాడవ్వాలి. కానీ దానితో పాటు అరణ్యములు కూడా పాడయ్యాయి. ఎందుకు పాడయ్యాయి అంటే వీళ్ళు మరి చెట్లన్నీ పీకేస్తారు కాబట్టి వానరులు, ఆ చెట్లతో యుద్ధం చేస్తారు కాబట్టి అరణ్యములు కూడా ధ్వంసమయ్యాయి. మరి ఇన్ని కోట్ల కోట్ల వానరములు వృక్షములను పెకలించినప్పుడు అరణ్యముల యొక్క స్థితి మారిపోతుంది కదా.
అందుకని అరణ్యములు ధ్వంసమయ్యాయి. అక్కడ పెద్ద పెద్ద కోట బురుజులు ఉన్నాయి. ఆ కోట బురుజుల మీదకి వానరులందరూ బయలుదేరారు. తే ద్రుమేహి పర్వతాగ్రైశ్చ ముష్టిభిశ్చ ప్లవంగమాహ ప్రాకారాగ్రాణ్యరాణ్యాని మమంధు స్తోరణాని చ. వాళ్ళు తే ద్రుమైహి పెద్ద పెద్ద వృక్షాలని, పర్వతాగ్రైశ్చ పర్వతముల మీద ఉండేటటువంటి శిఖరములను, ముష్టిభిశ్చ ప్లవంగమాహ పిడిగుద్దులు గుద్ది పాడు చేయడానికి వాళ్ళు సిద్ధపడినటువంటి వారై లంకాపట్టణం మీదకి వెళ్ళి ప్రాకారములనన్నిటినీ కూడా తమ పిడికిడి గుద్దుల చేత, ఆ చెట్ల చేత, శిఖరముల చేత మోది ఆ లంకాపట్టణపు వైభవాన్నంతటినీ కూడా నశింపచేసి ఆ తోరణాలన్నీ కింద పడిపోయేటట్టుగా కొట్టేశారు. పరిఘాహ పూరయంతి స్మ ప్రసన్న సలిలాయుతాః పాంశుభిః పర్వతాగ్రైశ్చ తృణైః కాష్టైశ్చ వానరాః. వాళ్ళు అక్కడ ఉండేటటువంటి అగట్టలు మంచినీటితో నింపబడి ఉన్నాయి. నేను యుద్ధకాండ ప్రారంభం రోజుల్లో ఉంది మీతో ఆ అగట్టల గురించి మనవి చేశాను, జలదుర్గము అని. ఆ నీటిని ప్రవేశపెట్టి దాటడానికి వీలు లేకుండా చేస్తారు. ఆ అగట్ట దాటడం చాలా కష్టం. కానీ రామరావణ యుద్ధంలో కలిసి వచ్చినటువంటి విషయం ఏమిటంటే వీళ్ళు అగట్టని పూడ్చడం చాలా తేలిక వీళ్ళకి. ఎందుకని అంటే పరిఘాహ పూరయంతి స్మ ప్రసన్న సలిలాయుతాః పాంశుభిః. వాళ్ళు ఇన్ని కోట్ల మంది వెళ్ళి కనపడినటువంటి పెద్ద పెద్ద మట్టి గడ్డలన్నీ పెకలించి తెచ్చి ఆ శుద్ధమైన నీళ్లలో వేసేశారు. పర్వతాగ్రైశ్చ పర్వత శిఖరములను తీసుకొచ్చి అగట్టల్లో పడేశారు. ఎంతసేపట్లో పూడుకుపోవాలి? తృణైహి కనపడినటువంటి గడ్డంతా పట్టుకొచ్చి అందులో పడేశారు. కాష్టైశ్చ కర్రలు, కొమ్మలు మొదలైనవన్నీ తెచ్చి అందులో పడేశారు వానరాహ. ఆ వానర సైన్యం అక్కడ ఉన్నటువంటి అగట్టల్ని ఇటువంటి పదార్థాలతో నింపేసింది. నింపేసి ఇప్పుడు కోట ద్వారమును బద్దలు కొట్టాలి. బద్దలు కొడితే లోపలికి నగర ప్రవేశం చేయవచ్చు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత ఇత్యేవం ఘోషయంతశ్చ గజ్జంతశ్చ ప్లవంగమాహ అభ్యదావంత లంకాయాః ప్రాకారం కామరూపిణః. వాళ్ళు పెద్ద పెద్ద సింహగర్జన చేస్తూ రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి, సుగ్రీవునికి జయనాదం చేస్తూ పెద్ద పెద్ద ఘోషలతో లంకాపట్టణంలో ప్రవేశించి ఆ లంకని ధ్వంసం చేయడానికి సిద్ధపడుతున్నారు. వ్యూహాత్మకంగా భేదించడం వేరు, వ్యూహం లేకుండా వెళ్ళి యుద్ధం చేయడం వేరు. వ్యూహరచన అనేటటువంటిది యుద్ధంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. వ్యూహరచన చేసేటప్పుడు సాధారణంగా కోటకి నాలుగు వైపులా ద్వారాలు ఉంటాయి. నాలుగు ద్వారాలని నలుగురు యోధులు రక్షిస్తూ ఉంటారు. వాళ్ళ వెనక కొన్ని కోట్ల సైన్యం ఉంటుంది. లోపల ఏ యోధుడు కోట ప్రాకారపు కోట యొక్క ద్వారరక్షణకు నిలబడ్డాడు అన్న దాన్ని బట్టి ప్రతి వ్యూహరచన చేసినప్పుడు ఇటువైపు కూడా తత్తుల్యమైనటువంటి నాయకుణ్ణి, అటువంటి యోధుణ్ణి సైన్యంతో నియమించవలసి ఉంటుంది. కాబట్టి రామచంద్రమూర్తి తూర్పు ఈశాన్యం వైపుకు ఉన్నటువంటి ద్వారానికి కుముదుడు అనేటటువంటి ఒక గొప్ప యూధపతిని నియమించి ఆయనకి 10 కోట్ల వానరములను సైన్యంగా ఇచ్చారు. అలాగే శతవలి అనబడేటటువంటి వానర సేనాపతికి 20 కోట్ల మంది వానరులతో దక్షిణ ద్వారాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, దక్షిణ ద్వారం దగ్గర నిలబడి యుద్ధం చేయవలసిన బాధ్యతను అప్పజెప్పారు. అలాగే సుషేణుడు అనబడేటటువంటి వానరునకు 60 కోట్ల మంది అనుచరులను ఇచ్చి పశ్చిమ ద్వారం దగ్గర యుద్ధం చెయ్యవలసినటువంటి బాధ్యతని అప్పజెప్పారు. ఉత్తర ద్వారం దగ్గర రామలక్ష్మణులే నిలబడ్డారు. నిలబడి సుగ్రీవుడు వారికి సహాయంగా ఉన్నాడు. ఈ సుగ్రీవుణ్ణి ఇటు ఉత్తర దిశకి అటు పశ్చిమ దిశకి ఈ రెండిటికీ మధ్యలో ఉన్న వాయువ్య దిక్కు దగ్గర నిలబడి కాపాడమని చెప్పారు సైన్యాన్ని. ఎందుచేత అంటే లోపల నుంచి యుద్ధం చేసేటప్పుడు ఉత్తర ద్వారాన్ని రావణాసురుడు స్వయంగా రక్షిస్తాడు, పశ్చిమ ద్వారాన్ని ఇంద్రజిత్ కాపాడుతూ ఉంటాడు. రావణాసురుడే చాలా ప్రమాదకారి, ఇంద్రజిత్ అంతకన్నా ప్రమాదకారి. ఇప్పుడు రావణుని యొక్క చూపు, ఇంద్రజిత్ యొక్క చూపు, ఇద్దరి చూపులు కలిసి ఏ దిక్కు మీద పడతాయంటే వాయువ్య దిక్కు మీద పడతాయి. ఎందుకంటే ఉత్తర పశ్చిమాలకి దగ్గర కదండి వాయువ్య దిక్కు, వాయువ్య మూలొచ్చేది.
అందుకని ఈయన ఉత్తరం నుంచి ఆయన పశ్చిమం నుంచి చూసినప్పుడు వాయువ్యం మూల చాలా ప్రధానమైనటువంటి ప్రాంతం. అక్కడ ఉండే సైన్యాన్ని కాపాడగలిగిన వాడు ఉండాలి. ఏదైనా చిన్న తేడా జరిగితే, రావణుడు బయటికి రావడం, ఇంద్రజిత్ బయటికి రావడం అంటే ఏం మామూలుగా ఉండదు యుద్ధం. వాళ్ళు మాయాయుద్ధం చేస్తారు, టక్కరితనంతో కూడిన యుద్ధం చేస్తారు. ఆ యుద్ధాన్ని ధర్మాత్ములైనటువంటి వారు ప్రతిద్వంద్విగా నిలబడి చెయ్యడం కూడా అంత తేలిక కాదు. ధర్మయుద్ధం అయితే అర్థమవుతుంది, ధర్మయుద్ధం కాని యుద్ధాన్ని ఎలా ఉంటుంది అని ఊహ చేయడం కూడా కష్టం. అందుకని ప్రత్యేకించి వాయువ్య దిక్కుని రక్షించడం కోసమని సుగ్రీవుణ్ణి నిలబెట్టారు. సుగ్రీవుణ్ణి నిలబడితే వచ్చే ప్రయోజనం ఏమిటంటే, ఏదైనా ఒక జరగరానిది జరిగిందనుకోండి, కొంచెం సైన్యం అంతా భయపడవలసిన సంఘటన జరిగిందనుకోండి, సహజంగా వానరులు కొంచెం చపల చిత్తులు, వాళ్ళు భయపడిపోయి పారిపోతారు. అంతమంది పారిపోకుండా ఉండాలి అంటే ఈ రెండు దిక్కుల నుంచి ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాజే అక్కడ నిలబడి ఉండాలి. రాజు నిలబడి ఉంటే వాళ్ళు పారిపోయేటటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే రాజాజ్ఞ, సుగ్రీవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి సైన్యం నిలబడుతుంది. నిలబడడం కోసమని ఆ వాయువ్య దిక్కున సుగ్రీవుణ్ణి ఉంచి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ద్వారం దగ్గర స్వయంగా రామలక్ష్మణులే నిలబడి గవాక్షుడు అనబడేటటువంటి ఒక భీకరమైనటువంటి కొండముచ్చు నాయకుడు ఆయనకి దగ్గర ఉండి సైన్య సహకారంతో సహకరించడానికి ఏర్పాటు చేయబడ్డాడు. అలాగే ధూమ్రుడు అనబడే ఆయన కూడా రామలక్ష్మణులకి సహకరిస్తున్నారు. ప్రచండమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. లోపల నుంచి రాక్షసుల వైపు నుంచి కూడా అరివీర భయంకరులైనటువంటి వీరులు అన్ని ద్వారాలలోంచి రాక్షస సైన్యంతో బయటికి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్లతోటి బయట ఉన్నటువంటి వానరులు యుద్ధం చేసి సంహరించవలసినటువంటి ప్రయత్నం. ఇది రామరావణ యుద్ధం ఒక విశ్వకళ్యాణ యజ్ఞం. ఎందుచేత అంటే లోకాన్ని నశింపచేసేటటువంటి రాక్షసులందరూ లంకాపట్టణానికి చేరారు. ధర్మాన్ని నశింపచేసేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళందరూ రావణాసురుని యొక్క ఛత్రఛాయల్లో ఉన్నారు. ఇప్పుడు రావణుణ్ణి సంహరించడం అంటే రావణుని కన్నా ముందు ఈ రాక్షసుల అందరి సంహారము పూర్తి అవ్వాలి. ఇంతమంది రాక్షసుల్ని సంహరించిన తరువాత రావణాసురుణ్ణి సంహరించాలి. ఇందులో మళ్ళీ లంకాపట్టణంలో మిగిలిన రాక్షసులందరూ ఒకెత్తు. అత్యంత ప్రమాదకారి అగస్త్య మహర్షి మాటల్లో అయితే రావణాసురుని కన్నా ప్రమాదకారి ఇంద్రజిత్. ఇంద్రజిత్తుని ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదు. ఇంద్రజిత్ ఎంత ప్రమాదకారో అంతకన్నా ప్రమాదకారి కుంభకర్ణుడు. ఎందుకంటే కుంభకర్ణుడు అసలు యుద్ధం చేయడు. ఆయనతో వచ్చిన పెద్ద గొడవ ఏమిటంటే ఆయన తినేస్తాడు. ఆయన ఎన్ని లక్షల వానరములు కనపడ్డా అన్నింటినీ నోట్లో పడేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అసలు అతనితో యుద్ధం చాలా చాలా కష్టం. ఒక స్థితిలో రేపు వస్తుందేమో కుంభకర్ణుడి యుద్ధం, అసలు అత్యద్భుతం. రామాయణంలో కుంభకర్ణుడిని నిద్ర లేపడం, కుంభకర్ణుడి యుద్ధానికి రావడం అన్న ఘట్టమే ఆశ్చర్యంతో ఉంటుంది. అసలు ఆయన ఒక మనిషిని ఎవరనుకోలేదు. అందరూ పారిపోతుంటే అది మరబొమ్మ అని ప్రచారం చేయించాడు విభీషణుడు. అంత భయంకరంగా ఉంటుంది అసలు ఆ కుంభకర్ణుని యొక్క స్వరూపం. రేపు మీరు ఆ బహుశా రేపు రావచ్చు కుంభకర్ణుడికి సంబంధించిన ఘట్టం. కనుక ఇప్పుడు ఇలా సిద్ధం చేసిన తర్వాత నాలుగు ద్వారములలోంచి రాక్షస నాయకులు బయటికి వచ్చారు. విభీషణుడి దగ్గర ఉండేటటువంటి నలుగురు మంత్రులలో ఒకడైన సంపాతి అనబడేటటువంటి మంత్రి, సంపాతి అంటే పక్షిరాగైన సంపాతి కాడు, విభీషణుడి యొక్క సచివులలో ఒకడైన సంపాతి, ఒక పేరుతో చాలామంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే కోటేశ్వరరావు లోకంలో ఒక్కడే కాడుగా, చాలామంది కోటేశ్వరరావులు ఉంటారు. అలా ఒకే రాక్షసుడి పేరుతో చాలామంది రాక్షసులు ఉంటారు. ఇక్కడ జంబుమాలి అనబడేటటువంటి రాక్షసుడిని హనుమ సంహరిస్తారు. అప్పుడు మీరు సుందరకాండలో ఉన్న జంబుమాలి అని అనుకోకూడదు, ఈయన వేరొక జంబుమాలి. కనుక విభీషణ సచివుడైనటువంటి సంపాతి ప్రజంఘాసురుడనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి సంహరించాడు. విభీషణుడు మిత్రఘ్నుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. గజుడు వానరయోధుడైనటువంటి, ఆ గజుడు అనబడేటటువంటి వానరయోధుడు తపనాసురుడనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఇది నేను వాక్యంలో యుద్ధం చేసి చంపాడు అంటూ ఉంటాను, కానీ యుద్ధం చేసి చంపాడు అన్న వాక్యం వెనక చాలా గొడవ ఉంటుంది. అది అంత తేలిగ్గా ఏమీ ఏదో అలా వస్తే ఇలా ఏదో శూలం పెట్టి పొడిచి చంపేసేలా ఏమి ఉండదు. అది చాలా భయంకరంగా ఉంటుంది ఆ యుద్ధం.
అలాగే నీలుడు నికుంభుడు అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. సుగ్రీవుడు ప్రఘసుడు అనబడేటటువంటి రాక్షసుడితో, లక్ష్మణస్వామి విరూపాక్షుడు అన్న రాక్షసుడితో, అగ్నికేతువు రశ్మికేతువు సుప్తఘ్నుడు యజ్ఞకోపుడు అనబడేటటువంటి నలుగురు రాక్షసులు రామచంద్రమూర్తితో యుద్ధం చేశారు. వజ్రముష్టి అనబడేటటువంటి రాక్షసుడితో మైందుడు, అశని ప్రభుడు అనబడేటటువంటి రాక్షసుడితో దివిదుడు, అలాగే ప్రతపనుడు అనబడేటటువంటి రాక్షసుడు నలుడితో యుద్ధం చేశాడు. సుషేనుడు వానర ప్రముఖుడు, ఆయన తార యొక్క తండ్రి, విశేషించి సుగ్రీవుడికి మామగారు. విద్యున్మాలి అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఈ యుద్ధం చేయడం అంటే ఏం మామూలుగా ఉండదు, ఇది ఎంత ఆశ్చర్యజనకంగా ఉంటుందంటే వానరులు ఎప్పుడు ప్రయోగించినా పెద్ద పెద్ద శిలలను పడేస్తుంటారు, లేకపోతే కొన్ని వందల పెద్ద పులులు సింహాలు ఏనుగులతోటి చెట్లతోటి కూడుకున్నటువంటి పర్వత శిఖరములను పెళ్లగించి వచ్చినటువంటి యోధుడి మీద పడేస్తుంటారు. వాళ్ళు తమ నిశితమైనటువంటి బాణ పరంపర చేత ఆ పర్వతము వచ్చి మీద పడే లోపలే వాళ్ళు దాన్ని చూర్ణం చేస్తుంటారు. అంటే అసలు అందుకే రామరావణ యుద్ధం లాంటి యుద్ధం ఇంకా లోకంలో లేదు. అసలు ఆ వానరులకు రాక్షసులకు జరిగినటువంటి యుద్ధం అంత ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం. మీరు ఒక్కసారి ఊహ చేయండి, ఒక పర్వత శిఖరాన్ని పెకలించి ఒకడు కాదు, రాక్షస యోధులైనటువంటి వానర యోధులైన వారు అటువంటి పర్వత శిఖరాలను విసురుతుంటారు, ఒక పెద్ద పర్వతాన్ని విసిరేస్తుంటారు. అలాంటి పర్వతాలు వచ్చి పడిపోతుంటే రాక్షస యోధులు వాటిని చూర్ణం చేస్తుంటారు, అంటే చల్లుకుపోతుంటుంది మట్టి. ఇవి పడిపోయినప్పుడు ఏమవుతుందంటే అందులోంచి పావులు క్రూర మృగాలు ఇవన్నీ పడిపోతుంటాయి, పడిపోయి అవి పరిగెడుతుంటాయి, మళ్ళీ వాటిని చంపుతుంటారు. కొన్నిటిని రాక్షసులు తినేస్తుంటారు. వాళ్ళకి లేళ్ళు జింకలు ఇలాంటివి కనపడితే అక్కడే వాళ్ళకి అల్పాహారం కూడా పూర్తయిపోతుంది యుద్ధంలో, వాళ్ళు వాటిని తింటూ ఉంటారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం కాబట్టి ఈ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. సాధారణంగా యుద్ధాల్లో ఎలా ఉంటుందంటే అది ధార్మికమైన యుద్ధమైతే సూర్యాస్తమయానికి యుద్ధాన్ని ఆపేస్తారు. అసలు ఇంకా ధార్మికమైన యుద్ధం అయితే ఒక్కొక్క మహానుభావుడు ఎంత ధర్మనిష్టతో ఉంటాడంటే యుద్ధం జరుగుతూ ఉండగా కూడా సంధ్యావందనం చేస్తారు. భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో సర్వసైన్యాధిపతిగా ఉండగా యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యాహ్నకాలం అయితే ఆయన సంధ్యావందనం చేయవలసిన సమయం వస్తే ఆయన కూర్చుని ఆచమనం చేసి సంధ్యావందనం చేయడానికి సమయం లేదు కాబట్టి ఆయన రథంలోంచి దిగి భూమి మీద ఉన్న మట్టిని నీటిగా భావన చేసి పైకి తీసి సూర్యుడికి అర్ఘ్యంగా విడిచిపెట్టేవాడు, విడిచిపెట్టి మళ్ళీ రథం ఎక్కి యుద్ధం చేసేవాడు. అంత ధార్మికంగా ఉండేవి యుద్ధాలు. ఒక యోధుడితో ఒక యోధుడు యుద్ధం చేస్తుంటే ఇంకొక యోధుడు కలియబడడం అన్నది ఉండేది కాదు, అది ఆ ధర్మనిష్ట కలిగినటువంటి వారు చేసే యుద్ధం. కురుక్షేత్రంలో కూడా అక్కడక్కడ అధర్మంతో కూడినటువంటి యుద్ధాలు జరిగాయి, అభిమన్యుణ్ణి మట్టు పెట్టినప్పుడు అలాంటి సందర్భాల్లో. నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి మనవి చేయవలసి ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉండే విషయం ఏంటంటే నేను ఉదయం పిల్లలతో మాట్లాడినప్పుడు పిల్లవాడు సాయం సంధ్యావందనం గురించి చాలా ఆర్తితో నాతో మాట్లాడాడు. నేను ఎక్కువ సమయం లేక అతనితో గడపలేక నేను చెప్పగలిగిన జవాబు చెప్పాను అతనికి. కానీ సంధ్యావందనం గురించి పెద్దలు ఏం చెప్తారంటే సంధ్యావందనాన్ని చెయ్యకుండా కానీ వెళ్ళిపోతే, వెళ్ళిపోయేటప్పుడు సంధ్యావందనం చేసే అలవాటున్న ఆయనకి చెప్పుకోవాలయ్యా, తీర్థం ఉంచండి మీరని. మళ్ళీ తను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా తినే ముందు ఆ తీర్థాన్ని పుచ్చుకొని ఈశ్వరుడికి క్షమార్పణ చెప్తే కానీ తానేమీ తినకూడదు. అంటే సంధ్యావందనానికి అంత ప్రాముఖ్యత ఉంది. మీరు ఏదైనా చేశారా చేయలేదా పక్క విషయం, సంధ్యావందనం చేశారా అన్నదే చాలా ప్రధానమైన విషయం. అంత గొప్ప స్థితి వేదాలు సంధ్యావందనానికి ఇచ్చాయి. కనుక రాక్షసుల యొక్క యుద్ధము అంటే అలా ధార్మికంగా ఉండదు, చాలా మాయతో కూడుకుని చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని వారు రాత్రి వేళ యుద్ధానికి వచ్చారు. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే ఈ రాత్రి వేళ యుద్ధంలో అడిగి కొట్టుకున్నారు. ఎందుకంటే కటిక చీకటి, లంకాపట్టణం బయట గాఢాంధకారం, కావాలనే అటువంటి అంధకారాన్ని సృష్టించాడు కూడా రావణాసురుడు. సృష్టించడం అంటే దీపాలు ఎక్కువ పెట్టకుండా ఉంటే వెలుతురు ఉండదు. ఇప్పుడు ఈ కటిక చీకట్లో కొట్టుకునేటప్పుడు రాక్షసుడు రాక్షసుండి కొడుతున్నాడో వానరుడు వానరుండి కొడుతున్నాడో తెలియదు, అందుకని అడిగి కొట్టుకున్నారు.
తడువుకుని నువ్వు రాక్షసుడవా వానరుడవా అంటే నేను రాక్షసుణ్ణి అంటే వానరుడు రాక్షసుణ్ణి కొట్టేవాడు. ఎవడు ఎవడి కింద నలిగిపోయాడో తెలియదు, ఎవడు ఎవడి చేత మరణించాడో తెలియదు. అటువంటి సమయంలో వెలుతురు సృష్టింపబడి గుర్తింపబడి ఆ మన వాళ్ళందరూ ఉన్నారు అని చూసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చినవాడు ఎలాగో ఎవరు చేశారో తెలుసా అండి? రామచంద్రమూర్తి యొక్క ధనస్సు చేత వినిర్ముక్తమైనటువంటి బాణములు ఆకాశంలో బంగారు కాంతులతో వెలుతురు విరజిమ్ముతూ వెళ్ళేవిట. ఆ వెడుతున్నప్పుడు ఆ బాణముల యొక్క కాంతుల్లో, మెరుపుల కాంతుల్లాంటి కాంతులలో సైన్యం చూసుకుంటుండేది ఒకటికొకటి. అంటే అసలు ఆ రామచంద్రమూర్తి పరాక్రమం, ఆ యుద్ధం అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత ప్రాణాలు ఒడ్డి వాళ్ళు యుద్ధం చేశారో ధర్మం కోసం. మహానుభావులు నిజంగా వానరులు సామాన్యమైన వాళ్ళు కాదు. అందుకే కదా భారద్వాజ మహర్షి వరమిచ్చారు, మీరెక్కడుంటారో అక్కడ పళ్ళు తేనె సమృద్ధిగా ఉంటాయన్నారు. ఆ వానరులు ధర్మం కోసం రామచంద్రమూర్తి మీద అంత భక్తితో వాళ్ళు అంత యుద్ధం చేశారు. నిజంగా రామచంద్రమూర్తి మీద భక్తి అంటే వానర జాతిది. అంత గొప్ప భక్తితో రామచంద్రమూర్తికి వాళ్ళంత చేశారు. రామరావణ యుద్ధాన్ని, యుద్ధకాండని చదివిన వాడికి రామకార్యం మీద, రాముడి కోసం మనం కూడా కనీసం ఏదైనా చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండాలి అన్న విషయాన్ని మనం కూడా గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి ఇంద్రజిత్ ఆ చీకట్లో యుద్ధానికి వచ్చాడు. ఇంద్రజిత్తుతో ఉన్న చాలా పెద్ద ప్రమాదం ఏంటంటే ఆయన కనపడాలనుకుంటే కనపడతాడు, కానీ ఆయన సంకల్పం చేస్తే ఇంకా ఆయన కనపడడు, ఆయన మేఘముల చాటుకు వెళ్ళిపోతాడు. ఆయన కనపడకుండా బాణం వేస్తాడు. ఎన్ని బాణాలు వేస్తాడంటే మండలాకారముగా ధనస్సుని తిప్పుతూ కొన్ని లక్షల బాణములు విడిచిపెట్టగలడు. కాబట్టి ఎదురుగుండా కనపడితే కదా ప్రతిద్వంద్వి మీరు యుద్ధం చేయడం, అసలు అతను కనపడడం అన్న అవకాశం ఉండదు. పైగా అతను ఆకాశ మండలంలో నించుంటాడు, నించుని యుద్ధం చేస్తాడు. ఆ నించుని యుద్ధం చేసేటప్పుడు అతనికి ఎవరి మీద బాణ ప్రయోగం చేయాలనుకుంటే వాళ్ళ మీద చాలా తేలిగ్గా చేస్తాడు. కానీ మీరు బాణప్రయోగం చేద్దామంటే అతను ఎక్కడున్నాడో మీకు తెలియదు. కాబట్టి అతనిది చాలా భయంకరమైనటువంటి మాయా యుద్ధం. అతను దేవతల దగ్గర వరములు పొందాడు, బ్రహ్మాది దేవతల దగ్గర. అందుకని ఆయన్ని నిగ్రహించడం కూడా అంత తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి అంగదుడికి ఇంద్రజిత్తుకి యుద్ధం జరుగుతోంది ఆ చీకటి వేళ. అంగదస్థురణీ శత్రుం నిహంతుం సముపస్థిత రావణిం విజఘానాశు సారథించ హయానపి వర్తమానే తదా ఘోరీ సంగ్రామే భృషధారుణి ఇంద్రజిత్తుం రథం త్యక్త్వా హతాశ్వో హతసారథి అంగదేన మహాకాయః తత్రైవాంతరధీయత తత్కర్మ వాలిపుత్రస్య సర్వే దేవాః సహర్షిభిః తుష్టు పూజనార్హస్య తౌ చోభౌ రామలక్ష్మణౌ. అంగదుడు చాలా బలశాలి పర్వతాకారుడు. పర్వతాకారుడైనటువంటి అంగదుడు ఇంద్రజిత్తు యొక్క రథం మీదకి దూకి ఇంద్రజిత్తు యొక్క సారథిని సంహరించాడు. అలాగే ఇంద్రజిత్తు యొక్క గుర్రములను పడగొట్టి వాటిని చంపాడు. ఆ రథం భగ్నమైపోయేటట్టుగా చేశాడు. దీని చేత ఆగ్రహం పొందాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు ఆ రథం మీద పడడం, ఇంద్రజిత్తుతో అలా యుద్ధం చేయడం అంటే సామాన్యమైన విషయమేం కాదు. మీరు ఎదర చూస్తారు ఇంద్రజిత్తు యొక్క ప్రభావం అంటే ఎలా ఉంటుందో. నిజంగా మీరు రామాయణాన్ని పరిపూర్ణంగా చదువుతున్నప్పుడు ఒక స్థితిలో మీకు ఒక పెద్ద దిగులు పట్టుకుంటుంది, అసలు ఈ ఇంద్రజిత్ చచ్చిపోతాడా అని. అసలు ఈ ఇంద్రజిత్ చచ్చిపోతే కదా రామచంద్రమూర్తి గెలవడం, ఇతను ఎలా మరణిస్తాడు అన్న అనుమానం వస్తుంది. ఎందుకో తెలుసా అండి? ధనుర్వేదంలో ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రముల చేత అతను కట్టుబడ్డాడు. అతన్ని చంపడం సాధ్యం కాదు. అంతటి అరివీర భయంకరుడు ఇంద్రజిత్ అంటే. అటువంటి వాణ్ణి చాలా ఆశ్చర్యకరమైన యుద్ధంలో చంపారు లక్ష్మణస్వామి. ఇలా ఆయన ఏం తినలేదు, అరటిపళ్ళు కూడా తోడలో దాచుకున్నారు, అలాంటి పిచ్చి మాటలన్నీ వాల్మీకి రామాయణంలో లేవు. మీరు వింటారుగా యుద్ధకాండలో తత్సంబంధమైన విషయాలన్నీ వింటారు, అప్పుడు మీకు తేట తెల్లంగా అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు రామలక్ష్మణులు సంతోషించారు, ఋషులు సంతోషించారు, అందరూ కూడా అంగదుణ్ణి ప్రశంసించారు. కానీ ఆగ్రహించినటువంటి ఇంద్రజిత్ మేఘములలోకి అంతర్ధానమైపోయి వేరొక రథాన్ని సృజించుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన సంకల్పం చేస్తే సింహములను పూంచినటువంటి రథం ఆయనకి యజ్ఞగుండంలోంచి పైకి వస్తుంది, దాన్నెక్కి యుద్ధానికి వస్తూ ఉంటాడు.
ఇప్పుడు ఆయన ఒక్కసారి మేఘమండలంలోకి విడిపోయి ఆ మేఘమండలంలో నిలబడి బాణప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. ఆయన దొరికితే కదా ఆయన్ని పట్టుకోవడం, ఆయన ఎక్కడున్నాడో తెలిస్తే కదా అసలు పట్టుకోవడం. ఆకాశంలో చాలా వేగంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి 10 మంది వానరుల్ని ఎంచుకున్నారు రామచంద్రమూర్తి. సుషేణుని యొక్క కుమారులు 2, నీలుడు. నీలుడంటే సామాన్యమైనటువంటి యోధుడు కాడు, వానరుల్లో అగ్నిహోత్రుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు. అంగదుడు, శరభుడు, వినతుడు, జాంబవంతుడు, సానుప్రస్థుడు, వృషభుడు, వృషభస్కందుడు అనబడేటటువంటి 10 మందిని ఎంచుకుని మీరు 10 మంది ఆకాశంలోకి వెళ్ళి విపరీతమైన వేగంతో తిరిగి ఎక్కడున్నాడో ఇంద్రజిత్తు పట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఈ 10 మంది వానరులు ఆకాశంలోకి వెళ్ళారు. వీళ్ళ యొక్క వేగం, వీళ్ళ యొక్క గమనశక్తి అంచనాకి దొరికేది కాదు, అంత వేగంగా తిరగగలిగిన వాళ్ళు. కానీ వీళ్ళు 10 మంది ఆకాశాన్నంతటినీ వెతికిన, అంటే ఆ యుద్ధ భూమి మీద ఆకాశ మండలాన్నంతటినీ వాళ్ళు అన్వేషించిన, వాళ్ళకి ఇంద్రజిత్తు లభించలేదు. కాబట్టి వాళ్ళు కిందకి దిగొచ్చి రామా మాకు ఇంద్రజిత్తు కనపడలేదు అని చెప్పారు. ఇంద్రజిత్తు ఆకాశంలోంచి చూశాడు రామలక్ష్మణుల్ని. వీళ్ళిద్దరినీ పడగొట్టేస్తే నాన్నగారి యొక్క కోరిక తీరిపోదు. నాన్నగారి కోరిక ధర్మబద్ధమా అధర్మమా అతనికి అనవసరం. అతనికి కావలసింది రావణుడి పలుపున యుద్ధం చేస్తాడంతే. ఆయన కూడా రావణుని కన్నా గొప్ప రాక్షసత్వం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆ మేఘమండలంలోంచి నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ నాగాస్త్రానికి ఉన్న శక్తి ఏమిటంటే దాన్ని దేవతలు కానీ, యక్ష గంధర్వ కిందిర కింపురుషులు కానీ, మహర్షులు కూడా వాటిని విడిపించలేరు. అవి బాణములు పావు రూపంలో ఉంటాయి. ఆ బాణములను ప్రయోగిస్తే అది బాణం వచ్చి తగలగానే అవి నాగములై ప్రతి అవయవాన్ని చుట్టేస్తాయి. చుట్టేస్తే పావుకి చుట్టుకునే అలవాటు ఉంటుంది. అది అనుభవంలోకి రావాలని మనం కోరుకోకూడదు. కాబట్టి ఆ పావు చుట్టుకుంటే ఇంకా కదపడం కష్టం. కాబట్టి కాళ్ళు చేతుల దగ్గర నుంచి అవయవాలన్నిటినీ కూడా నాగాస్త్రాలు వేసి రామలక్ష్మణులు ఇద్దరిని బంధించాడు. బంధిస్తే ఇద్దరూ భూమి మీద పడిపోయారు రామలక్ష్మణులు. తౌతేన పురుష వ్యాఘ్రౌ క్రుద్ధేనాసీ విషైశ్వరై సహసా నిహతౌ వీరౌ తదా ప్రైక్షంత వానరాహ. ఎప్పుడైతే రామలక్ష్మణులిద్దరూ నేల మీదకి ఒరిగిపోయి భూమి మీద పడిపోయారో వాళ్ళ చేతులు కూడా ఇంకా ఇలా అనే అవకాశం లేదు. ఇలా అంటే కదండి ధనస్సు పట్టుకోవడం, ఇలా అంటే కదా బాణం పట్టుకోవడం. అసలు ఇక అవయవములేవి కదలవు. కాబట్టి నేల మీద పడిపోయి కొయ్యలు ఎలా ఉంటాయో అలా పడిపోయి ఉన్నారు. ప్రకాశరూపస్థు యదానశక్త తౌబాధితుం రాక్షస రాజపుత్ర మాయాం ప్రయోక్తుం సముపాజగామ బబంధతౌ రాజసుతౌ మహాత్మా. సూక్ష్మబుద్ధి అయినటువంటి ఆ ఇంద్రజిత్ రామలక్ష్మణుల ఎదురుగుండా నిలబడి పోరాడలేక మాయాయుద్ధంతో చాటు నుంచి నాగాస్త్రం వేసి వాళ్ళిద్దరినీ కూడా బంధించాడు. బంధించడం చేత వాళ్ళిద్దరూ భూమి మీద పడిపోయారు. పడిపోయిన తరువాత తాను ఆకాశంలో నిలబడి మర్మస్థానములు ఉంటాయి. మర్మస్థానములు అంటే ఎక్కడ బాణము తగిలితే ప్రాణములు ఉత్క్రమణం జరుగుతుందో, అంటే ప్రాణాలు పోతాయో ఆ స్థానమును గుర్తించడం యోధుడైనటువంటి వీరుడికి అదొక గొప్ప విద్య. ఊరికే బాణాలు కొట్టడం కాదు, ఏ మర్మస్థానం మీద బాణం తగిలితే ప్రాణం పోతుందో అటువంటి 15 స్థానములు గుర్తించాడు. ఓ గుండెకాయ ఉందనుకోండి, గుండెకాయ మీద బాణం తగిలిందనుకోండి ప్రాణం పోతుంది. అలాగే తల మధ్యలో బాణం తగిలిందనుకోండి ప్రాణం పోతుంది. అటువంటి 15 మర్మస్థానములు. సాధారణంగా ఏమిటంటే యుద్ధంలో ఒక లక్షణం ఉంటుంది, యోధుని యొక్క శక్తి పడిపోవడమే మీదే ఉండదు, పడిపోయిన తర్వాత ఎంత తొందరగా తెప్పరిల్లగలడు అన్నదాని మీద కూడా ఉంటుంది. ఒక సామాన్య వీరుడైతే అటువంటి బాణపు దెబ్బ తగిలితే ప్రాణం వదిలేస్తాడు. మహాయోధుడని గుర్తు ఏమిటంటే ఆయన భూమి మీద పడిపోయినా కూడా మళ్ళీ తొందరగా తెప్పరిల్లుతాడు, తొందరగా స్పృహలోకి రాగలుగుతాడు. అంటే ఓర్చుకోగలడు అన్నమాట బాణపు దెబ్బని. అలా ఓర్చుకోగలిగినటువంటి శక్తి ఉంటే ప్రాణాలతో ఉంటాడు. ఆ ఓర్చుకోగలిగిన శక్తి తక్కువ అయితే చాలా తొందరగా మరణిస్తాడు.
పదిహేను మర్మస్థానముల మీద బాణప్రయోగం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా నారాచ బాణములను ఉంటాయి, నారాచ బాణముల దగ్గర నుంచి రకరకాలైన బాణాలతో పదిహేను మర్మస్థానముల దగ్గర రామలక్ష్మణులు ఇద్దరినీ కొట్టాడు. కవచములను భేదించి కవచాలు బద్దలైపోయి నేల మీద పడిపోతే వాళ్ళ ఒంట్లి మీద ఎక్కడా జాగా లేకుండా బాణాలు పెట్టి కొట్టాడు. కొడితే వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి నెత్తురంతా బయటికి వచ్చి నెత్తుటి మడుగుల్లో పడిపోయారు రామలక్ష్మణులు. అచేష్ట మంద నిశ్వాసౌ శోణితౌఘ పరిప్లుతౌ శరచాల శరజాలాచితౌ స్తబ్ధౌ శయనౌ శరతల్పయోహో. వాళ్ళు అచేష్టౌ, ఇంకా ఏమీ చేష్టలు లేవు, అంటే ఏమి కదలికలు లేవు, కానీ ఉన్నారు, ప్రాణములతో ఉన్నారని గుర్తు ఏంటంటే తట్టుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి ఎప్పుడూ ఊపిరి ఎలా తీస్తారో అలా తీయలేకపోతున్నారు. మంద నిశ్వాసం, చాలా కష్టం మీద ప్రాణములను నిలబెట్టుకోవడానికి అతి కష్టం మీద ఊపిరి తీస్తున్నారు ఎవరు? రామలక్ష్మణులంతటి వారు. అంటే ఇంద్రజిత్ యొక్క మాయాయుద్ధం ఎలా ఉంటుందో మీరు చూడండి. శోణితౌఘ పరిప్లుతౌ, నెత్తుటి మడుగు అంటే శరీరంలోంచి కారిపోయినటువంటి నెత్తురు ఒక మడుగు కింద ఏర్పడింది, ఆ మడుగులో పడిపోయి ఉన్నారు. శరజాలాచితౌ స్తబ్ధౌ, తిరిగి యుద్ధం చేయడం కానీ కనీసం ఇలా కనురెప్ప ఎత్తి చూడడం కానీ చెయ్యి కదపడం కానీ కాలు కదపడం కానీ ఏమీ లేదు. ఇంతటి రాముడు, ఇంతటి లక్ష్మణుడు కూడా బాణం వచ్చి గుచ్చుకుంటుంటే గుచ్చుకున్న బాణానికి ప్రతిస్పందించి చెయ్యి ఇలా ఎత్తడం కూడా ఇంకా లేదు, ఎందుకంటే నాగాస్త్ర బంధనం చేసేసాడు కాబట్టి అలా పడిపోయి ఉన్నారు. పడిపోయి ఉన్న శరీరం మీద బాణములు వేసి కొడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు పడిపోయి నెత్తురు ఓడిపోయి ఆ నెత్తుట్లో తడిసిపోయి పడున్నారు. అంటే ఎంత దారుణమైన స్థితిలో రామలక్ష్మణులు పడిపోయారో చూడండి. ఇలా పడిపోయి ఉండి నిశ్వసంతౌ యథా సర్పౌ నిశ్చేష్టౌ మంద విక్రమౌ రుధిరస్రావ దిగ్ధాంగౌ తపనీయా వివ ధ్వజౌ. కింద పడిపోయినటువంటి ధ్వజములు ఎలా ఉంటాయో అటువంటి స్థితిలో బంగారు స్తంభాలలా చాలా కష్టం మీద ఊపిరి తీసి విడిచిపెడుతున్నటువంటి పాముల్లా నిశ్చేష్టౌ, ఏ విధమైనటువంటి చేష్టలు ఉడిగిపోయి అంటే ఏమి ప్రతిస్పందన లేదు, అంటే చైతన్యము స్పృహ తప్పిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది, వాళ్ళకి బాహ్య స్మృతి లేదు. ఇంకా మందవిక్రమవు, మందవిక్రమవు అంటే లోపల ఎక్కడో ఇంకా యుద్ధం చేద్దాం బాణాలు పెట్టి కొడుతున్నాడు నాగాస్త్రబంధనం చేస్తాడు అని తెలుసుకున్నారని మీరు అనుకోవాలి తప్ప ఇప్పుడు వాళ్ళు తిరిగి యుద్ధం చేస్తారని మీరు ఊహించడానికి కుదరదు. రుధిరస్రావ దిగ్ధాంగౌ, ఆ శరీరంలోంచి కారిపోయినటువంటి రక్తంలో వాళ్ళ ఒళ్ళంతా తడిసిపోయింది. తడిసిపోవడంలో రక్తపు ముద్దల కింద ఉన్నారు ఇద్దరు. ఒళ్ళంతా కొట్టేశాడు కదండి మరి బాణాలు. తపనీయావివ ధ్వజౌ, కింద పడిపోయినటువంటి బంగారు స్తంభాలలా ఉన్నారు. తౌ వీర శయనే వీరౌ శయనౌ మందచేష్టితౌ యూధపైస్తైహి పరివృతౌ భాష్ప వ్యాకుల లోచనైహి. ఏ రామలక్ష్మణుల యొక్క ధనస్సుని, ఏ రామలక్ష్మణుల యొక్క బాణ పరంపరని, ఏ రామలక్ష్మణుల యొక్క విక్రమాన్ని నమ్మి ఇంతమంది వచ్చారో, ఇంతమంది మొట్టమొదటి రోజు యుద్ధం ప్రారంభమైన రోజు రాత్రే రామలక్ష్మణులు అలా పడిపోతే వాళ్ళు స్తబ్దులైపోయారు. అయిపోయి యోధులు, వానరుల యందు ఉండేటటువంటి వీరులందరూ కూడా పరిగెత్తుకుంటూ రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి చుట్టూ చేరారు. రామలక్ష్మణుల దగ్గర చుట్టూ చేరినటువంటి వాళ్ళ మీద వికటాట్టహాసం చేస్తూ మేఘాల చాట్ నుంచి వానర యోధులందరినీ కొట్టాడు బాణాలు పెట్టి. ఆ దెబ్బలకి యోధులందరూ కింద పడిపోయారు. వానర సైన్యం ఎట్నుంచి వచ్చి బాణాలు పడుతున్నాయో తెలియదు, వచ్చి పడిపోతున్నాయి, పడిపోతున్నారు వానరులు. ఈ దెబ్బకి చల్లా చెదిరైపోయి వానర సైన్యం అంతా పారిపోవడం మొదలుపెట్టింది. దిక్కులు పట్టి బతికుంటే బలిశాకు తినచ్చని అందరూ కిష్కింద వైపుకు పరిగెడుతున్నారు. మిగిలిన వానర వీరులు వాళ్ళని ఆపడానికి అవకాశం లేదు, ఎందుకంటే రామచంద్రమూర్తి చుట్టూ చేరి వాళ్ళు నిలబడ్డారు. ఎటువంటి స్థితిలో? భాష్ప వ్యాకుల లోచనైహి, కన్నుల వెంట భాష్పధారలు కారుతుండగా పడిపోయి ఉన్నారు. ఇటువంటి స్థితిలో వానర సైన్యమంతా చల్లా చెదరై పారిపోతుంది.
ఒక పక్క రామలక్ష్మణులు పడిపోయారు. ఉంటే ఉన్నట్టు లేకపోతే మనం కూడా పడిపోయినట్టు అని బాణపు దెబ్బలు తిని ఏడుస్తూ యోధులందరూ రామలక్ష్మణుల చుట్టూ చేరి ఉన్నారు. ఒక్కసారి ఆ మేఘనాథుడు అంటారు ఆయన్ని, ఇంద్రజిత్తుని, తేరిపారి చూశాడు. ఆ ప్రాణములు వెళ్ళిపోయాయి, రామలక్ష్మణులు నిహతులైపోయారు, కొట్టేశారు అని. ఇంకా ఎక్కడైనా కొద్ది ఊపిరి ఉంటే కొంచెం సేపట్లో ఆగిపోతుంది, ఎందుకంటే కదిలే అవకాశం లేదు, వాళ్ళు కదలరు ఇక, ఎందుకంటే నాగాస్త్ర బంధనం అయిపోయింది. దాన్ని విడిపించడం ఇక ఋషులకు కూడా సాధ్యం కాదు, మహర్షులే వచ్చినా నాగాస్త్ర బంధనాన్ని మాత్రం విడిపించారు. అది దివ్యాతి దివ్యమైనటువంటి అటువంటి అస్త్రాన్ని దేవతల దగ్గర తపస్సు చేసి బ్రహ్మాది దేవతల దగ్గర పొందాడు ఇంద్రజిత్తు. కాబట్టి ఇక అవి విడిచిపెట్టవు, వీళ్ళు కదలరు. అవి ఏం చేస్తాయంటే మంత్రరూపమైనటువంటి బాణపు దెబ్బలకి ఆ చుట్టుకున్నటువంటి పాములు కరిచి విషాన్ని ఎక్కిస్తాయి శరీరంలోకి. అవి విషం ఎక్కిస్తుంటాయి, వీళ్ళ ఊపిరి మందగిస్తూ ఉంటుంది. అంత భయంకరమైనటువంటి అస్త్రముల చేత బంధనం చేశాడు. ఇప్పుడు తాను సంతోషంగా లంకాపట్టణంలోకి వెళ్ళి రావణాసురుణ్ణి కలుసుకున్నాడు. కలుసుకుని అన్నాడు, ఇంద్రజిత్తు మహామాయ సర్వసైన్య సమావృత వివేశ నగరీం లంకాం పితరంచాభ్యుపాగమత్. రాక్షస సైన్యమంతా సంతోషంగా జయహో రావణాసురుడికి, జయహో ఇంద్రజిత్తుకి, జయహో అని జయజయధ్వానాలు చేస్తోంది. వానర సైన్యమంతా ఆక్రందనలు చేసి ఏడుస్తూ చెల్లా చెదరై పారిపోతోంది. రామలక్ష్మణులు నెత్తుటి మడుగులో ఉన్నారు, చుట్టూ వానర యోధులు నించుని ఉన్నారు, వాళ్ళు బాణపు దెబ్బలలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ చూస్తే జరగరానిది జరిగిపోయింది అని తెలిసిపోతోంది. వెళ్ళి ఆ కూర్చున్నటువంటి రావణాసురుడితో అన్నాడు, తత్ర రావణమాసీనం అభివద్య కృతాంజలి అచచక్షే ప్రియం పిత్రే నిహతౌ రామలక్ష్మణౌ. నాన్నగారు, మీకు నేను శుభమైనటువంటి వార్త చెప్పాను, రామలక్ష్మణులిద్దరూ కూడా నా చేతిలో నిహతులైపోయారు, నాగాస్త్ర బంధనం చేసి సంహరించాను, కాబట్టి మీరింకా సంతోషంగా మీరు కోరుకున్నట్టుగా జీవించవచ్చు. అయితే వాడు లేచి సంతోషంతో కొడుకుని కౌగిలించుకుని ఒక్కసారి మూర్కొని అంటే మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టి ఎంతో ఆనందించాడు. నాయన, నువ్వు లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇక రావణుని మనస్సు సంతోషంతో పొంగిపోయింది. అసలు యుద్ధం మొదలు పెట్టగానే కొడుకు రామలక్ష్మణుల్ని పడగొట్టేశాడు కాబట్టి ఇప్పుడు వెంటనే అశోకవనంలో సీతమ్మ తల్లికి కాపలాగా ఉన్నటువంటి రాక్షస స్త్రీలని నేను పిలుస్తున్నానని చెప్పండి అన్నాడు. త్రిజటతో సహా అక్కడ కాపలా ఉన్న రాక్షస స్త్రీలని రమ్మన్నాడు. ఆ రాక్షస స్త్రీలందరూ వచ్చి జయజయధ్వానం చేసి రావణుని దగ్గర నిలబడ్డారు. రాక్షసత్వానికి పరాకాష్ఠ అంటే ఇది. హతా హతా వింద్రజితాఖ్యాత వైదేహ్యా రామలక్ష్మణౌ పుష్పకంచ సమారూప్య దర్శయధ్వం హతౌరణి. మీరు పుష్పక విమానం ఎక్కించండి సీతమ్మని, ఎక్కించి పుష్పక విమానం మీద యుద్ధభూమిలోకి తీసుకెళ్ళండి, ఆ పైనుంచి చూపించండి కింద పడిపోయి శరీరాల్ని విడిచిపెట్టేసినటువంటి రామలక్ష్మణుల్ని, విమానం మాత్రం అక్కడ దిగడానికి వీల్లేదు, మళ్ళీ తీసుకొచ్చేసి చూపించి తీసుకొచ్చే అని అంటాడు. నిర్విశంక నిరుద్విఘ్న నిరపేక్షాచ మైథిలి మా ముపస్థాస్యతే సీత సర్వాభరణ భూషిత. ఆ రామలక్ష్మణులిద్దరూ నిహతులైనారన్న విషయాన్ని చూడగానే సీతమ్మకి శంక పోతుంది. ఆయన బ్రతికున్నారు కదా అన్న అనుమానం పోతుంది, కాబట్టి ఇంకా ఆయన లేరు అన్న ధైర్యంతో వెంటనే చక్కగా పట్టుబట్ట కట్టుకుని సర్వాభరణ భూషితయ్యి నా పాన్పు చేరుతుంది, కాబట్టి మీరు చూపించి తీసుకొచ్చేయండి. మీరు ఇది నేను చెప్పలేక, నేను ఆ శ్లోకాలు చదవడం కూడా నాకు అసలు ఇష్టం లేక, ఎందుకంటే ఇది ఇవన్నీ చెప్తే దీని ఎందు మనసు పెడితే వచ్చే ఇబ్బంది ఏంటంటే మనసు అక్కడ నిలబడిపోయి దీని మీదే చాలా బెంగగా అనిపిస్తుంది, అయ్యో ఎప్పుడో జరిగిపోయింది చచ్చిపోయాడు కదరా రావణాసురుడు అనిపించినా ఇంత కష్టమా ఇంత కష్టమా అనిపిస్తుంది. అంతటి మహాపతివ్రత అటువంటి తల్లి పుష్పక విమానంలో ఆకాశంలో పైకొచ్చింది, చూపించారు కిందకి చూడు రామలక్ష్మణులని, నెత్తుటి మడుగులో పడిపోయి ఉన్నాడు భర్త మరిది. అయ్యో నా కోసం మహానుభావుడు ఇంత యుద్ధం చేశాడు, ఆనాడు లక్ష్మణమూర్తిని తొందరపడి పంపించేశాను,
ఎంత కష్టపడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, 100 యోజనములు దాటి వచ్చారు నా కోసమని. ఇంత యుద్ధం చేసి యుద్ధభూమిలో పడిపోయారు. నేను ఆయనకి చేసిన శుశ్రూష లేదు. ఇప్పుడు ఏ భార్యకైనా ఒకసారి వెళ్ళి ప్రియమార కౌగిలించుకుని ఏడవాలని ఉంటుంది, దాన్ని అనుమతించలేదు. ఇది రాక్షసత్వం అంటే. ఆ విమానాన్ని కిందకి దింపడానికి ఆయన అంగీకరించాడు. ఆ విమానంలోంచి చూడాలంతే. ఎందుకు చూడాలి అంటే, చనిపోయారని నిర్ణయించుకుని ఆవిడ వెంటనే మంచి బట్ట కట్టుకుని సర్వాభరణాలు పెట్టుకుని రావణాసురుడి పాంపు చేరాలి. ఇది ఆయన రాక్షసత్వం. ఆవిడ మనసు ఎలా ఉంటుందన్నది అతను ఆలోచించాడు. ఇప్పుడు ఆవిడికి శంక వదిలిపోయి దిక్కు లేదు కాబట్టి తనని దిక్కుగా స్వీకరిస్తుంది అంటాడు. ఇక ఇంతకన్నా ఘోరాతి ఘోరమైన విషయం, ఆవిడ గుండెలు ఎంత బద్దలైపోయి ఉంటాయో. మీరు సీతమ్మ తల్లి పరాశక్తి కదండి అన్నారనుకోండి, అప్పుడు ఇలాంటి ఘట్టాల్లో రామకథకి అర్థమే ఉండదు. మీరు నరుడి కథగానే చదవవలసి ఉంటుంది అంతే. నేను అందుకే మీకు తరచూ మనవి చేస్తాను, నరుడి కథగానే చదవండి. అప్పుడే కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం, మధురాతి మధురమైన కథగా రామకథ మీకు కనపడుతుంది. ఇప్పుడు తల్లి ఎంత కష్టానికి ఊర్చిందో నిజంగా. ఆ తల్లిని ఒక్కసారి చూపించారు, పారిపోతున్న వానరుల్ని చూసింది, ఏడుస్తున్నటువంటి వానర యోధుల్ని చూసింది, ఏడుస్తున్నటువంటి హనుమని కూడా చూసింది. అందరూ బాణపు దెబ్బలతో ఉన్నారు, నెత్తుటి మడుగులో పడిపోయి నెత్తురంటుకుని చేష్టితములు లేక కాళ్ళు చేతులు కదపకుండా పడిపోయినటువంటి రామలక్ష్మణుల్ని చూసింది. పైన పుష్పకం పెడుతున్నా వాళ్ళల్లో ప్రతిస్పందన లేదు. ఇప్పుడు ఆమె రామలక్ష్మణులు శరీరం వదిలిపెట్టేశారని నిర్ణయించింది. చిత్రం ఏమిటో తెలుసా అండి, అలా ఒక్కసారి చూపించి ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి దిగు కూర్చో అన్నారు. ఇప్పుడు ఆవిడ బాధ, ఆవిడ శోకం ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. భర్తకి ఇలా జరిగిందన్న శోకం ఒక పక్క, ఆవిడ నిజంగా ఏడిచినటువంటి సర్గ చదివితే గుండె కదిలిపోతుందన్నమాట. ఆవిడ తన యొక్క పాతివ్రత్యాన్ని, తన యొక్క సాముద్రికాన్ని ప్రశ్నించుకుంది ఆ సర్గలో. నా చేతుల్లో ఇటువంటి ముద్రలున్నాయి, నా అరికాళ్లలో ఇటువంటి ముద్రలున్నాయి, నా సాముద్రిక లక్షణాలు ఇలా ఉన్నాయి, నాకు వైధవ్యం ఎందుకు వచ్చిందని ఏడ్చింది. అసలు అలా ఇలా కాదు, అంత భయంకరంగా ఏడ్చింది తల్లి. అందుకు కదండి లంక కాలిపోయింది. మహాపతివ్రత యొక్క కన్నీరు, ఆవిడ పొందినటువంటి క్షోభ, తండ్రి కొడుకులిద్దరూ కలిసి చేసినటువంటి దురాగతం, అటువంటి రావణాసురుణ్ణి నాయకుణ్ణి చేసి మాట్లాడడం ఏమిటి? ఎప్పుడూ మాట్లాడకూడదు. కనుక అటువంటి స్థితిలో ఆ తల్లి నేల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే, మీతో నేను మనవి చేశాను, ఎవరు ధర్మాన్ని నమ్ముకుని ఉన్నారో వారిని ఎప్పుడూ ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షణ చేస్తూనే ఉంటాడు. ఎవడు అధర్మంతో ఉన్నాడో వాడు నేను చాలా గొప్పగా చేశాను అనుకున్నా, వాడి చేసినటువంటి పనిలో ఎక్కడో డొల్లతనం ప్రవేశించి అది నశించిపోతుంటాడు. ధర్మాధర్మములే మీరు రక్షింపబడడానికి కారణమై ఉంటాయి. కాబట్టి త్రిజట వచ్చి అంది సీతమ్మ తల్లి కింద పడి పొర్లి ఏడుస్తుంటే, నహికోపపరీతాని హర్షపర్యుత్సుకాని చ భవంతి యుధి యోధానాం ముఖాని నిహతే పతౌ. అమ్మా ఎందుకలా ఏడుస్తావు, ఆ విభీషణుని భార్య అనలా నిన్న ఓదార్చింది, ఆయన శిరస్సు తీసుకొచ్చి మాయా శిరస్సు అక్కడ పెడితే, ఇవాళ కూతురు త్రిజట ఓదారుస్తోంది. ఎలా నమ్మావమ్మా, రామలక్ష్మణులు నిహతులు అయిపోయారని నమ్మావా? ముఖంలో ప్రాణం పోతే పోయే తేజస్సు వేరుగా ఉంటుంది, ప్రాణాలు ఉంటే ఉండే తేజస్సు వేరుగా ఉంటుంది. నువ్వు వీళ్ళ మాటలకి భయకంపిత చిత్తం అయిపోయావు, కానీ నువ్వు జాగ్రత్తగా గమనించి చూస్తే రామలక్ష్మణులు శరీరం విడిచిపెట్టలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు, వాళ్ళ ముఖాలలో తేజస్సు పోలేదు. ఇదం విమానం వైదేహి పుష్పకం నామ నామత దివ్యం త్వాం ధారయే నైవం ఇద్యేతౌ గత జీవితౌ. అమ్మా నేను చెప్పే మాటల్లో నీకు బాగా నమ్మకం కలగడానికి ఒక మాట చెప్తాను, రామలక్ష్మణులు మరణించి ఉంటే నీకు వైధవ్యం కలుగుతుంది. నీకు వైధవ్యం కలిగితే పుష్పక విమానంలోకి విధవరాలు ఎక్కితే పుష్పకం పైకి లేవదు, అమంగళకరం కనుక నడవదు పుష్పకం, ఎక్కినా అక్కడే ఉంటుంది కదలదు.
నువ్వెక్కితే పుష్పకం కదిలింది వెళ్ళింది వచ్చింది అంటే అమ్మా నువ్వు నిత్య సువాసినివమ్మా, నీకు అమంగళమా ఒక్కనాటికి జరగదు. రామలక్ష్మణులు ఇద్దరూ జీవించే ఉన్నారు తల్లి, నా మాట నమ్ము. ఇంతకన్నా నీకు ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? హతవీర ప్రధానాహి హతోత్సాహ నిరుద్యమ సేనా భ్రమతి సంఖ్యేషు చాతకర్ణీవ నౌజ్జలే. ఒక నావ సముద్రంలో వెడుతున్నప్పుడు దిక్సూచి లేకపోతే ఆ నావ సముద్రంలో అల్లకల్లోలంగా ఎలా తిరుగుతుందో, నాయకుడు మరణిస్తే సైన్యం అతలాకుతలం అయిపోతుంది. అతలాకుతలం అయిపోయిన లక్షణాలు లేవు. వానర యోధులందరూ రామలక్ష్మణుల చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంకా వానర సైన్యం భీతి చెంది ఉంది తప్ప నాయకుడు మరణించినప్పుడు పొందేటటువంటి స్థితిలో లేదు. ఇంకా చుట్టూ నిలబడి ఉన్నారు అంటే రామలక్ష్మణుల్ని రక్షించుకుంటున్నారు, ఊపిరితో ఉన్నారు. వాళ్ళకి ఏ ప్రమాదం రాదమ్మా, నన్ను నమ్ము. ఇయం పునర సంభ్రాత నిరుద్విగ్నాతరస్విని సేనా రక్షతి కాకుత్సవ్ మయా ప్రీత్యా నివేదితో. అమ్మా, ఆ వానర సేన అంతా కూడా తొట్టుపాటు లేకుండా రామలక్ష్మణులు రక్షింపబడాలని వారిని సేవిస్తోంది. వాళ్ళు తొందరలో మళ్ళీ సంజ్ఞ పొందుతారు, వాళ్ళు స్పృహని పొందుతారు, వాళ్ళు సజీవులై నువ్వు చూస్తుండు తప్పకుండా రావణ సంహారం చేస్తారు. అమ్మా, నేను నీ మీద ప్రేమతో చెప్తున్నాను, నా మాట నమ్ము. నేను నిన్ను ఊరడించడానికి పలుకులు పలుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, అనృతం నోక్తు పూర్వం మే నచవచ్చే కదాచన. నా జీవితంలో ఇత పూర్వం నేను ఎన్నడూ అబద్ధం ఆడలేను, ఇక ముందు కూడా ప్రాణాలేపోయినా నేను అబద్ధం చెప్పను. అందుకని నేను ఊరడించడానికి ఇందులో ఒక్క మాట కల్పించి చెప్తున్నది లేదు, నేను పరమసత్యం చెప్తున్నాను. చారిత్ర సుఖశీల శీలత్వాత్ ప్రవిష్టాసి మనోమమ. అమ్మా, నేను చెప్పినటువంటి మాట నువ్వు బాగా అర్థం చేసుకో. నీ స్వభావము, నీ మనస్సు ఏది ఉందో ఆ స్వభావము, ఆ మనస్సు, ఆ ధర్మము నిన్ను కాపాడి తీరుతాయి. నేమౌ శక్యౌ రణే జేతుం సేంద్రైరపి సురాసురై తాదృశం దర్శనం దృష్ట్వా మయాచా విదితం తవ ఇదంచ సుమహచిహ్నం శనై పశ్యస్వ మైథిలి. నేను నీతో సత్యం చెప్తున్నాను, ఇంద్రాది దేవతలందరూ వచ్చి నిలబడినా రామచంద్రమూర్తిని గెలవలేరు. ఆయన ప్రాణములతోనే ఉన్నాడు. ఇత పూర్వం నాకు కలిగినటువంటి స్వప్నాన్ని నేను నీకు చెప్పాను. నీవు తొందరలో రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషిక్తురాలు అవుతావు, రావణాసురుడు నిగ్రహింపబడతాడు. ఇది మధ్యలో వచ్చినటువంటి ఒక ఆపద. కాబట్టి అమ్మా, నువ్వు తొందర పడకు, నువ్వు అలా విలపించకు, నువ్వు స్వాంతన పొందు అని సీతమ్మ తల్లిని ఊరడిస్తే త్రిజట చెప్పినటువంటి మాటల చేత సీతమ్మ తల్లి ఓదార్పు పొందింది. ఆవిడ నమ్ముకున్న ధర్మం లంకాపట్టణం నుంచి విభీషణుడు వెళ్ళిపోతూ అనలని త్రిజటని తీసుకెళ్ళిపోయి ఉంటే తన కుటుంబాన్ని, నలుగురు మంత్రులతో వెళ్ళిపోయాడు తప్ప ఆయన కుటుంబాన్ని తీసుకెళ్ళలేదు. విభీషణుడు శత్రు సైన్యంలో కలిశాడు, ఆయన కుటుంబం ఇక్కడుంది, వాళ్ళని తెగటార్చండని రావణుడు అనలేదు, వాళ్ళని చంపండి అనలేదు. సరికదా, త్రిజటని సీతమ్మ దగ్గరే కాపలాగా ఉంచాడు. అయితే రావణాసురుని యొక్క బుద్ధిలో ఏ నమ్మకం కలిగిందంటే, నా తమ్ముడు పనికి మాలినవాడు కానీ నా మరదలు, నా తమ్ముడు కూతురు వాళ్ళు చాలా మంచివాళ్ళు అనుకున్నాడు. ఇదే ధియో యోన ప్రచోదయాత్ అంటాం. ఎవరి బుద్ధిలో ఎలా ప్రవేశించాలో అలా ప్రవేశించి ఈశ్వరుడు రక్షిస్తుంటాడు. అది ఈశ్వర సంకల్పం. ఆయన విభీషణుడు కుటుంబాన్ని తీసుకెళ్లకుండా చేశాడు. ఈశ్వర సంకల్పం రావణాసురుడికి వాళ్ళ మీద అనుమానం రాకుండా చేశాడు. ఈశ్వర సంకల్పం భర్త ఊళ్ళో లేకపోయినా సీతమ్మని రక్షించడానికి మనం ఇక్కడ ఉండాలి అని ధర్మాన్ని నమ్ముకుని వాళ్ళిద్దరూ సీతమ్మ తల్లికి సేవిద్దామన్న బుద్ధిని అలా నిలబెట్టారు. నిలబెట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు ప్రమాదం వస్తే అప్పుడప్పుడు సీతమ్మ తల్లిని ఊరడిస్తూ ఉంటారు. లేకపోతే ఏమో, నా తల్లి ఆ శోకంలో గుండెయే పగిలిపోయి ఉండేదేమో. అలా ఎవరు ధర్మాన్ని నమ్ముకున్నారో వాళ్ళని ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షిస్తూనే ఉంటాడు. దానికి ఎదురు లేదు. ఇది సత్యం, సత్యం పునఃసత్యం. ఈ విషయాన్ని చెప్పడానికే యుద్ధకాండలో జరిగేటటువంటి విశేషాల్లో అంతగా ఎంత వ్యూహం
రచన చేస్తాడో రావణాసురుడు, అటువైపు అంత ప్రమాదం మిగులుతుంది, ఇటువైపు అకస్మాత్తుగా ఊహించని రీతిలో ఎవరో వచ్చి రక్షణ చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఊరట పొందింది. అక్కడ లక్ష్మణుని కన్నా ఎక్కువ ప్రజ్ఞ కలిగిన వాడు, ఎక్కువ పరాక్రమం ఉన్నవాడు, ఎక్కువ బలమున్నవాడు రామచంద్రమూర్తి. నేను మీతో మనవి చేశాను, నాగాస్త్ర ప్రయోగం చేస్తే ఇక బ్రతకడం కష్టం. ఎందుకని అంటే దెబ్బలోకి దెబ్బల వలన నిత్తురు కారడం వల్ల కాదు, నాగాస్త్ర బంధనం చేసినప్పుడు ఆ నాగములు ఆ పాములు విషాన్ని ఎక్కిస్తుంటాయి శరీరంలోకి. ఎంతసేపు ఎక్కిస్తాయంటే ఆ వ్యక్తి మృతి చెందేంత వరకు ఎక్కిస్తుంటాయి. ఒక పక్క విషం ఎక్కిస్తూనే రక్తం పోయింది, అయినా సరే లక్ష్మణుని కన్నా ముందు రాముడు స్పృహ పొందాడు. ఆయన సమస్త అస్త్రశస్త్ర విశారదుడు, ధనుర్వేదీశ వేదేచ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అని కదా హనుమ చెప్పారు, ఆయనకి తెలుసు సమస్త అస్త్రముల గురించి. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు, నేను స్పృహని పొందాను కానీ నేను లేచి నిలబడి ఏదో చెయ్యగలనన్న నమ్మకం లేదు, ఎందుకంటే ఈ అస్త్రం విడిచిపెట్టదు, ఎవరూ వచ్చి విడిపించగలిగిన వాళ్ళు లేరు. ఋషులే వచ్చినా, దేవతలే వచ్చినా, ఇంద్రుడే వచ్చినా ఇక ఈ అస్త్రాన్ని విడిపించలేడు. నేను కనీసం స్పృహని పొందాను, ఈ లక్ష్మణుడు స్పృహని పొందలేదు, కాబట్టి ఇతను మృత్యువుని పొందుతున్నాడు అనుకున్నారు రామచంద్రమూర్తి. నేను నరుడి కథ కాదండి వినమన్నాను. ఇప్పుడు రాముని యొక్క శీల వైభవం బయటకు వస్తుంది. ఆయన సీతమ్మ గురించి ఏడవలేదు, ఆయన ముందు దేనికి ఏడ్చారంటే పక్కన పడిపోయి ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి ఏడ్చారు. అది రాముని యొక్క ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. సహజం కదండి, పక్కన తమ్ముడు అలా పడిపోయి ఉన్నాడు. కిన్నుమే సీతయా కార్యం కిం కార్యం జీవితేనవా శయనాం యోధ్య పశ్యామి భ్రతరం యుధి నిర్జితం. ఇలా ప్రాణములను పోగొట్టుకుని నా తమ్ముడైన లక్ష్మణుడు భూమి మీద నా పక్కన నెత్తుటి మడుగులో పడుంటే నేను కనీసం లేచి లేవనెత్తలేనటువంటి స్థితిలో ఉన్నాను, ఇక నాకు సీత లభిస్తే మాత్రం ఏమి సంతోషం. తమ్ముడు మరణించిన తరువాత నాకేం ఆనందం ఉంటుంది అంటే ఎంతమంది ఏడిచేటట్టు చెయ్యగలిగాడో చూడండి ఆ ఇంద్రజిత్రం. శక్యా సీతా సమా నారీ మర్త్యలోకే విచిన్వత న లక్ష్మణ సమో భ్రాత సచివ సాంపరాయిక. దీన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలి. సీతమ్మలాంటి కాంత, అటువంటి గుణములు కలిగిన కాంత మళ్ళీ దొరకచ్చు, కానీ తోడ పుట్టినవాడన్నవాడు మాత్రం ఆ జన్మకి వాడొక్కడే, ఇక మళ్ళీ తోడ పుట్టినవాడు ఉన్నవాడు ఉండడు. ఇది బాగా జీర్ణమైతే అన్నదమ్ములతో దెబ్బలాడడం, అన్నదమ్ముల్ని ఇక నువ్వు నేను మాట్లాడుకోవద్దు అన్నమాట అనడం చాలా కష్టం. ఇది ఒకడికే తెలిసి రెండో వాడికి తెలియకపోతే తెలుసున్నవాడు పొందేటటువంటి వ్యధ వేరుగా ఉంటుంది, తెలియనివాడుకి ఉండేటటువంటి ఉగ్రత వేరుగా ఉంటుంది. అన్నదమ్ముల్లో అన్నకో తమ్ముడికో ధర్మం తెలుసు అనుకోండి, అన్నకో తమ్ముడికో తెలియదు అనుకోండి, ఇద్దరే ఉండి చాలా క్లిష్టంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఎవడికి ధర్మం తెలుసో వాడు నలిగిపోతుంటాడు జ్ఞాపకానికి వచ్చినప్పుడు, అది రెండో వాడు చాలా బాధ్యతారహితంగా ఉంటాడు. అది ఏదో గత జన్మలలో చేసుకున్న పాపం బహుశ అలా క్షయమవుతోంది అని అనుకోవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి అంటారు, ఇటువంటి లక్ష్మణుడు, ఇటువంటి సోదరుడు నేల పడిపోయి ఉన్నాడు, సీతమ్మ లాంటి కాంత దొరుకుతుందేమో, తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఈ జన్మకి ఇంతే, ఇంకా ఇక కొత్తగా రావడం ఉండదుగా అన్నదమ్ములు. అయ్యో ఇలా పడిపోయాడు లక్ష్మణమూర్తి. పరిత్యక్షామ్యహం ప్రాణాన్ వానరాణాంతు పశ్యతాం యది పంచత్వమాపన్న సుమిత్రానందవర్ధన. నా సోదరుడైనటువంటి లక్ష్మణమూర్తి ప్రాణములను విడిచిపెట్టాడు కాబట్టి ఈ వానరుల సమక్షంలో నేను కూడా ప్రాణం విడిచిపెట్టేస్తాను. ఈ కౌసల్య ఈ సుమిత్రానందవర్ధనుడైనటువంటి లక్ష్మణమూర్తి చాలా గొప్పవాడు, నాకు కుడిభుజము వంటి వాడు, గొప్ప సహాయకుడు. ఇటువంటి వాడు ఇలా నేల మీద పడిపోయిన తర్వాత నిజంగా ఒకవేళ నేను బతికి సీతమ్మనే పొందిన, నేను తిరిగి కోసలరాజ్యానికి వెళ్ళినప్పుడు సుమిత్ర ఎదురొచ్చి నా కొడుకు నీకు సహాయం చేయడానికి నీతో వచ్చాడు కదా, ఒక్కడవే వచ్చావే, నా కొడుకు ఏడని అడిగితే నేను ఏం చెప్పనని అడిగాడు. నిజంగా రామచంద్రమూర్తి యొక్క ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ అంటే ఎలా ఉండాలి అన్నదానికి
రాముడు మార్గదర్శకంగా నిలబడతాడు. నేను ఆనాడు చెప్పలేను కాబట్టి అసలు నేను జీవితంలో చేసిన పెద్ద తప్పంటూ ఏదైనా ఉంటే దిగ్మాం దుష్కృత కర్మాణం అనార్యం యత్కృతే హ్యసౌ లక్ష్మణ పతిత శేతే శరతల్పే గతాశువత్. లక్ష్మణుణ్ణి అరణ్యవాసానికి తీసుకురావడం ఏమిటి? నేను తిరస్కరించద్దు తమ్ముడా, నువ్వెందుకురా అరణ్యవాసానికి అనవద్దు, అరణ్యవాసానికి తీసుకొచ్చాను, నేను చేసినటువంటి పాపకార్యము యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఇప్పుడు ఈ లక్ష్మణమూర్తి ప్రాణాలని విడిచిపెట్టారు అని. యథైవమాం వనం యాంతం అనుయాతో మహద్యుతి అహమప్యనుయాస్యామి తథైవైనం యమక్షయం. నేను అరణ్యాలకు బయలుదేరుతున్నప్పుడు అన్నా నిన్ను సేవిస్తాను అని నా వెంట వచ్చాడు అటువంటి లక్ష్మణమూర్తిని నేను దక్కించుకోలేకపోయాను. ఇష్టబంధుజనో నిత్యం మాంచనిత్యం అనువ్రత ఇమామద్యగతో వస్తాం మమా నార్యస్య దుర్నయై. ఆయన బంధువుల చేత అందరి చేత ప్రీతిని పొందినవాడు, బంధువులందరి చేత గౌరవింపబడినవాడు, అటువంటి వాడు ఇటువంటి దురవస్థకి లోనైనటువంటి వాడు. యన్మయానకృతో రాజా రాక్షసానాం విభీషణ తత్య మిథ్యా ప్రలప్తం మాం ప్రదక్షతిన సంశయ. ఇటువంటి లక్ష్మణమూర్తి పరమప్రీతితో నాతో మాట్లాడేవాడు, ఎన్నడూ కోపగించేవాడు కాడు. ఇటువంటి లక్ష్మణమూర్తి మరణించాడన్నది నాకు పెద్ద వేదన. రెండవ పరివేదన ఏమిటి? రామో దీర్ణాభిభాషతే నాకు ఇన్నాళ్ళు పేరు. నేను విభీషణుడికి మాటిచ్చాను, నీకు లంకారాజ్యం ఇస్తాను అని పట్టాభిషేకం చేశాను. ఇప్పుడు లక్ష్మణమూర్తి వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతున్నాను. నాకు మిథ్యావాది అని పేరు వస్తుంది. ఎందుకని అంటే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. నేను విభీషణుడికి లంకారాజ్యం ఇవ్వలేదు, రావణాసురుణ్ణి సంహరించలేదు. అంగదంతు పురస్కృత్య ససైన్య సుహృజ్జన సాగరంతర సుగ్రీవ నీలేన చ నలేన చ. అంగదంతు పురస్కృత్య, నీవు అంగదుణ్ణి తీసుకుని ఓ సుగ్రీవ, ససైన్య ససుహృజ్జన నీ యొక్క సుహృత్తులు స్నేహితులతోటి సైన్యంతోటి అంగదుడితోటి కలిసి మళ్ళీ ఆ సేతువు మీద వానర రాజ్యానికి అందరూ తిరిగి వెళ్ళిపోండి. సుగ్రీవ ఇక్కడ ఉండవద్దు, ఎందుకంటే నీలేనచ నలేనచ నీలుణ్ణి నలుణ్ణి కూడా నీతో తీసుకుని వెళ్ళిపో, ఎందుకంటే ఇక మేమిద్దరం ప్రాణములతో ఉండడం సంభవం అయ్యేటటువంటి విషయం కాదు. మీరు ఇక్కడే ఉంటే ఇంకా సైన్యం మిగిలి ఇక్కడ నిలబడింది అని రావణాసురుడు మళ్ళీ ఇంద్రజిత్తుని పంపి మిమ్మల్ని కూడా సంహరిస్తాడు. కాబట్టి ఇక మేమిద్దరం బ్రతకనప్పుడు రావణునితో యుద్ధము, సీతమ్మతో సీతమ్మని తీసుకొచ్చే ప్రయత్నము అనేటటువంటి దానికి ఒక అర్థం లేదు, కాబట్టి మీరు తిరిగి వెళ్ళిపోండి అని ఈ మాటలు చెప్పి ఆయన పడిపోయి ఉంటే ఆ చుట్టూ చేరినటువంటి వానర యోధులు రోధిస్తున్నారు. ఒక దృష్టిలో ఒక స్థితిలో విభీషణుడంతటి వాడన్నాడు, రావణుడు కోరుకున్న కోరిక నెరవేరదు కదా అంత భయంకరమైన స్థితిని కల్పించాడు ఇంద్రజిత్తు. అంటే నా ఉద్దేశ్యం సీతమ్మ తల్లిని తక్కువ చేసి ఆలోచించాడని కాదు, రామలక్ష్మణులు లేకుండా చేస్తాను మానవులు గొప్ప అన్నాడు కదా, ఆ కోరిక నెరవేరదు కదా అన్నాడు. అంటే ఎంత శంక వాళ్లల్లో ప్రబలిందో చూడండి. అటువంటి సమయంలో సుషీణుడు ఆయన అన్నాడు, పూర్వం దేవతలకు దానవులకు యుద్ధం జరగడం నాకు తెలుసు, ఒక పక్క ఈ అల్లరి జరుగుతుంటే ఉన్న వానరులందరూ పారిపోవడం మొదలుపెట్టారు, అదో పెద్ద గొడవ. ఎందుకో తెలుసా అండి, అదే సమయంలో విభీషణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు రామచంద్రమూర్తి దగ్గరికి. విభీషణుడు పరిగెత్తుకొస్తే అచ్చు ఇంద్రజిత్ విభీషణుడిలాగే ఉంటాడు, పర్వతాకారుడై నల్లగా విభీషణుడిలా ఉంటాడు. ఇంద్రజిత్తే వచ్చాడు మిగిలిన వాళ్ళని చంపడానికని వానరులు పారిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి అతను ఇంద్రజిత్తు కాడు, అతను ఇంద్రజిత్ అతను విభీషణుడు ఇంద్రజిత్ కాడని సముదాయించి వానర సైన్యాల్ని నిలబెట్టమని సుగ్రీవుణ్ణి పంపారు. ఇంత ఉత్కంఠతో కూడినటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితులలో సుషీణుడు అనబడేటటువంటి వానర యోధుడు ఆయన అన్నాడు, నేను ఇత పూర్వం దేవదానవ సంగ్రామాన్ని చూశాను, అంత గొప్ప సంగ్రామంలో దానవుల చేత దేవతలు కూడా పడిపోయేవారు, పడిపోతే విశల్యకరణి మృత సంజీవని సంధానకరణి సంవర్ణకరణి అని ఔషధులు, ఆ ఔషధులను చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసి గుప్తంగా వాటిని పాలసముద్రం పక్కన ఉండేటటువంటి క్షీరసాగరం పక్కన ఉన్నటువంటి చంద్రగిరి ద్రోణాద్రి అనబడేటటువంటి పర్వతాలలో కొండలలో గుహలలో ఉంచాడు.
ఆ దివ్యౌషధులను మిగిలినటువంటి మొక్కల నుంచి వేరు చేసి పట్టుకుని రావాలి. అవి పట్టుకుని వస్తే ఈ పాములను విడిపించవచ్చు. కానీ అది కుదిరే విషయం కాదు, అలా అవి విడిచిపెట్టవు. మహా అయితే మృత సంజీవని చేత మళ్ళీ బతుకుతారేమో, కానీ పావుల్ని అలా నాగాస్త్రాన్ని విడిపించడం ఈ ఔషధుల చేత కుదురుతుందా అంటే అలా కుదురుతుంది అని రామాయణంలోనే లేదు ఎక్కడ. కాబట్టి ఈ ఔషధుల్ని తీసుకురావడానికి మందమైన ఊపిరితో ఉన్నారు కాబట్టి తొందరగా హనుమయే వేగంగా వెళ్ళి తేగలరు. కాబట్టి హనుమని పంపించండి, అదే మనం చెయ్యగలిగిన ప్రయత్నం. ఈ మాట అనుకుని పంపడమా హనుమని పిలవడమా అనుకుంటున్న సమయంలో ఏతస్విన్నంతరి అంటారు. ఏతస్విన్నంతరి అంటే ఇలా అనుకుంటున్న సమయంలో ఏతస్విన్నంతరే వాయు మేఘాంశ్చాపి సవిద్యుత పర్యస్యన్ సాగరే తోయం కంపయన్నివ మేదినీ మహతా పక్షవాతేన సర్వద్వీప మహద్రుమాః నిపేతుర్భగ్న విటపాః సమూలాలవణాంభసి అభవన్ పన్నగాస్త్రాస్త భోగినస్తత్ర వాసినః శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముశ్చ లవణార్ణవం తతో ముహూర్తాద్ గరుడం వైనతేయం మహాబలం వానరా దదృశు సర్వే జ్వలంతమివ పావకం తామాగతం అభిప్రేక్ష్య నాగాస్తే విప్రదుద్రువుః ఏస్తౌ సత్పురుషౌ బద్ధౌ శరభూతైర్ మహాబలౌ. వాళ్ళు హనుమని పంపించి ఔషధులు తెప్పించుకుందాము అని ఆలోచిస్తున్న సమయంలో ఒక భయంకరమైనటువంటి పెద్ద గాలి ఒకటి బయలుదేరింది. ఏమిటి ఇంత పెద్ద గాలి, మళ్ళీ ఎవరైనా రాక్షసుడు వస్తున్నాడా అని వాళ్ళు విస్మయులై చూస్తున్నారు. బంగారు రెక్కలను అల్లారుస్తూ ఆ నూరు యోజనముల సముద్రం నుంచి ఆకాశంలో మెరిసిపోతూ ఆతతపక్షమారుతరజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అంటారు మహాభారతంలో. ఆయన రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదాలు వినపడుతుంటాయి. అటువంటి వేదనాదం వినపడే రెక్కలు అల్లారుస్తూ గరుత్మంతుడు వస్తున్నాడన్న భయం చేత సముద్రంలో ఉన్నటువంటి పాములు కూడా అడుక్కి పారిపోయేటట్టుగా ఒక్కసారి బంగారు స్వరూపంతో మిరిసిపోతున్నటువంటి వైరుతేయుడైన గరుత్మంతుడు యుద్ధభూమిలో రామలక్ష్మణులు పడిపోయిన చోటికి వచ్చి కిందకి దిగారు. ఎప్పుడైతే గరుత్మంతుడు వచ్చి కిందకి దిగారో ఇంత నాగాస్త్రబంధనం చేసి అవయవాలన్నింటినీ కట్టేసినా పక్కన ఆయన కోదండం పడిపోయి వింటితాడు ఊడిపోయి ఉన్నా చెయ్యి పట్టుకోవడానికి వీలు లేకుండా ఇలా విచ్చిపోయి ఉన్నా వాళ్ళ శరీరములకు పట్టినటువంటి అస్త్రరూపమైనటువంటి నాగములన్నీ గరుత్మంతుణ్ణి చూసి భయపడి విడిచిపెట్టి పారిపోయి ఒక్కసారి రామలక్ష్మణులు ఇద్దరూ పూర్తి స్వస్థతని పొందారు. పొంది ఆ గరుడు ఎంతో సంతోషంగా రామలక్ష్మణులు ఇద్దరినీ తన యొక్క చేతితో ఇలా నిమిరాడు. నిమిరేటప్పటికి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి గాయములన్నీ కూడా పోయి పూర్వం ఎలా ఉండేవారో అటువంటి స్థితిని పొందేసి పూర్వం ఉన్నటువంటి బలం పూర్వం ఉన్నటువంటి శక్తి కన్నా ఇప్పుడు ద్విగుణీకృతమైన శక్తితో ద్విగుణీకృతమైన బలంతో లేచి నిలబడ్డారు. నిలబడితే రామచంద్రమూర్తి గరుత్మంతుణ్ణి చూసి ఇదే నేను నరుడి కథా గుర్తుపెట్టుకోండి అంటాను. విష్ణు అయితే వెంటనే గరుడా వచ్చావా అనాలి, రాముడు అలా అనడు. భవత్ప్రసాదాద్యసనం రావణి ప్రభవం మహత్ ఆవామిహ వ్యతిక్రాంతౌ పూర్వవత్ బలినౌ కృతౌ. మహానుభావ మీరెవరో మాకు తెలియదు, ఇటువంటి ఆపత్కాలంలో మీరు వచ్చారు, మాకు కలిగినటువంటి ఆపద తొలగిపోయింది. మేము పూర్వం ఇంతటివంటి ఎటువంటి బలం కలిగిన వారమో అంతకన్నా ఎక్కువ బలాన్ని ఇప్పుడు పొందాం. మాకు మిమ్మల్ని చూస్తుంటే మనసులో ఎలా అనిపిస్తోందో తెలుసా, యథాతాతం దశరథం యథాజంచ పితామహం తదా భవంతం ఆసాద్య హృదయం మే ప్రసీదతి. మిమ్మల్ని చూస్తుంటే మా తండ్రి దశరథ మహారాజు గారిని చూసినట్టు, మా తాతగారు రజమహారాజు గారిని చూసినట్టు ఎంతో సంతోషంగా ఉంది. కో భవాన్ రూప సంపన్నో దివ్య శ్రగనులేపన వసానో విరజే వస్త్రే దివ్యాభరణ భూషిత. మీరు దివ్యమైనటువంటి చందనాన్ని అలదుకున్నారు, మంచి పుష్పహారములను ధరించారు, చాలా విలువైనటువంటి బట్ట కట్టుకుని ఉన్నారు. మహానుభావ మీరెవరు, ఎందుకొచ్చి మమ్మల్ని రక్షించారు, మాకు చెప్పవలసింది అన్నారు. వెంటనే ఆ గరుత్మంతుడు మాట్లాడుతూ అహం సఖాతే కాకుత్స ప్రియ ప్రాణో బహిశ్చర. ఓ సఖా స్నేహితుడా రామా, నేను నీకు బహిప్రాణము వంటి వాడను.
ఎప్పుడూ నీతో కలిసి ఉండేవాడను, అంతకన్నా ఇప్పుడు చెప్పడం కుదరదు, నీకు నాకు అంత స్నేహం ఉంది. గరుత్మానిహ సంప్రాప్తో యువయో సాహ్య కారణాత్. నా పేరు గరుత్మంతుడు అంటారు. నాకు నీకు ఒక గొప్ప విడదీయరా అన్నటువంటి అనుబంధం, అటువంటి స్నేహం ఉంది. అసురావా మహావీర్య దానవావా మహాబలాహ సురాశ్చాపి సగంధర్వాహ పురస్కృత్య శతకృతుం నియమం మోక్షయితుం శక్తాహ శరబంధం సుదారుణం మాయా మాయా బలాదింద్రజిత నిర్మితం క్రూరకర్మణ ఏతే నాహ నాగాహ కాద్రవీయాహ తీక్ష్ణదంస్త్రా విశోల్బణాహ రక్షో మాయా ప్రభావేన శరాభూత్వా దదాశ్రితాహ. నాయన, ఇంద్రజిత్తు నీ మీద ప్రయోగించినటువంటి ఈ నాగాస్త్రము చేత ఆ కద్రువ యొక్క కుమారులైనటువంటి వారు ఎవరున్నారో, అటువంటి క్రూరకర్ములైనటువంటి వారి యొక్క ఆ కద్రువ కుమారులైనటువంటి నాగములు బాణముల రూపంలో వచ్చి మీకు తగిలి మిమ్మల్ని పట్టుకున్నాయి. వీటిని విడిపించడం లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. అసురావా మహావీర్య రాక్షసులు కాని, దానవావా మహాబలాహ దానవులు కాని, సురాశ్చాపి సగంధర్వాహ దేవతలందరూ కలిసి వచ్చినా గంధర్వులు వచ్చినా, పురస్కృత్య శతకృతం ఇంద్రుడే దిగొచ్చిన నియమం మోక్షయితుం శక్త్యాహ, ఈ నాగాస్త్రం నుంచి ఎవరూ రక్షించలేరు. శరబంధం సుదారుణం, ఇది చాలా దారుణాతి దారుణమైనటువంటి శరబంధము. మాయాయుద్ధమునందు ఆరితేరినటువంటి ఇంద్రజిత్తు ఇటువంటి యుద్ధం చేసి మిమ్మల్ని పడగొట్టాడు. ప్రకృత్యా రాక్షసాః సర్వే సంగ్రామే కూటయోధినః, వాళ్ళెప్పుడు మాయతో కూడినటువంటి యుద్ధం చేసి ఇలాగే పడగొడుతూ ఉంటారు. శూరాణాం శుద్ధభావానాం భవతాం అర్జవం బలం, ధర్మ మార్గంలో ప్రవర్తించి శూరులై అధర్మ మార్గంలో అడుగు పెట్టకుండా యుద్ధం చెయ్యగలిగినటువంటి మీ వంటి వారలకు ఎప్పుడూ రక్షణ కలుగుతుంది. మీ ధర్మమే మీకు రక్ష, ధర్మో రక్షతి రక్షితః. దానికి ఉదాహరణ గరుత్మంతుడు రావడమే, వచ్చి రక్షించడమే. కాబట్టి ఇంతకన్నా నన్ను మాత్రం ఇప్పుడు నువ్వెవరు, నాకు నీకు ఉన్న అనుబంధం ఏమిటి అని మాత్రం గుచ్చి గుచ్చి ప్రశ్న వెయ్యవద్దు రామ. సఖే రాఘవధర్మజ్ఞ రిపూణామపి వత్సల అభ్యనుజ్ఞాతుమిచ్చామి గమిష్యామి యథాగతం. నువ్వు అనుమతిస్తే సఖ నేను బయలుదేరుతాను, కానీ నీవు ఎవరు అని మాత్రం నచ కౌతూహలం కార్యం సఖిత్వం ప్రతి రాఘవ కృతకర్మారణే వీర సఖిత్వం అనువేచ్ఛసి. భవిష్యత్తులో ఒకనొకనాడు నువ్వెవరు నేనెవరు నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటి నీకు తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం అంతకన్నా నువ్వు నన్ను కుతూహలంగా ప్రశ్న వెయ్యద్దు. నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి, ఎందుకు రక్షించావు, మన ఇద్దరికి ఏ అనుబంధం ఉంది అన్న మాట మాత్రం నువ్వు అడగద్దు. ఎందుకని, నరుడిగా ఉన్నాడు రాముడు, నరుడిగా ఉన్న రాముడికి నేను నీ వాహనాన్ని అంటే ఆయన ఒప్పుకోడు. నువ్వు నాకు వాహనాన్ని ఏమిటి, నేను నరుడిని అంటాడు. నరుడిగా పూర్ణంగా ఉన్నాడు కాబట్టే రావణ సంహారం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్న ఆ జవాబు గరుత్మంతుడు చెప్పలేడు. కాబట్టి ఇంతకన్నా మీరు నన్ను అడగవద్దు. బాలవృద్ధావశేషాంతు లంకాం కృత్వా శిరోర్మిభి రావణంచ రిపుంహత్వా సీతాం సముపలప్స్యసే. వృద్ధులు బాలులను మాత్రం విడిచిపెట్టి ఈ లంక అంతా నశింపచేసి సీతమ్మ తల్లిని నువ్వు పొందగలవు. ఇత్యేవ ముక్త్వా వచనం సుపర్ణ శీఘ్ర విక్రమ రామంచ విరుజం కృత్వా మధ్యే తేషాం వనౌకసాం. ఈ మాటలు రామచంద్రమూర్తితో లక్ష్మణమూర్తితో చెప్పి గరుత్మంతుడు పరమ సంతోషంగా ఎలా వచ్చాడో అలా మళ్ళీ రెక్కలల్లారుస్తూ సముద్రం మీదుగా వెళ్ళిపోయాడు. ఆయన వచ్చినటువంటి కారణం చేత వానర సైన్యమంతా మళ్ళీ ద్విగుణీకృతమైనటువంటి ఆనందాన్ని పొందారు. పొంది రామలక్ష్మణులు ఇద్దరూ మళ్ళీ తేజోవిరాజితులై లేచి నిలబడి కోదండాలు చేత్తో పట్టుకునేటప్పటికీ వానర సైన్యమంతా ఉత్సాహాన్ని పొంది ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తికి ఆపదొస్తే గరుత్మంతుడే వచ్చి రక్షించాడు, మనకేమిటి లోటు రాముడుండగా అని ఒక్కసారి అందరూ జై శ్రీరామచంద్రమూర్తికి జై అని అరుస్తూ అందరూ మళ్ళీ యుద్ధానికి సిద్ధపడి పెద్ద పెద్ద నాదములు చేశారు. చేసేటప్పటికీ విజయోత్సాహం చెయ్యండి, రామలక్ష్మణులు మరణించారని చాటండి, ఇంట ఇంట జెండాలు ఎత్తండి, పండగ చెయ్యండి అన్నాడు రావణాసురుడు. ఎంతో సంతోషంగా ఉన్నాడు. అకస్మాత్తుగా వానర సైన్యంలోంచి జయజయనాదాలు వినపడి
యుద్ధోన్ముఖత్వం వారి ఎందుకు కనపడేటప్పటికీ తెల్లపోయాడు. తెల్లపోయి గూఢచారులు పిలిచి ఏమైందో వెళ్ళి చూసి రండి అన్నాడు. గబగబా గూఢచారులు మేడ మీదకెక్కి చూశారు. అయ్యా, మీతో ఇంద్రజిత్తు ఎవరిని పడగొట్టానని చెప్పాడో వాళ్ళు ఇతపూర్వం మేము చూసిన కన్నా తేజోవిరాజితులై నిలబడున్నారు. ఏ వానరవీరులు పడిపోయారని చెప్పాడో వానరవీరులు అందరూ సంతోషంగా క్షేమంగా నిలబడున్నారు. వాళ్ళందరూ పరమోత్సాహంగా లంకాపట్టణం మీద దాడి చేసి లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రాకముందే నువ్వు ఎవరినో పంపించి వాళ్ళని అక్కడ నిలబెట్టు అన్నారు. ఆశ్చర్యపోయినటువంటి రావణాసురుడు, ఇంద్రజిత్ అంతటి యోధుడు స్వయంగా నాగాస్త్రబంధనం చేసి మర్మస్థానములను కొట్టి మరణించారని చెప్పి వెళ్ళిన తరువాత వాళ్ళు లేచి నిలబడ్డమా, నాగాస్త్రం విడిచిపెట్టడమా, వాళ్ళు మళ్ళీ పునరుజ్జీవితులు కావడమా, ఏమీ ఆశ్చర్యమని తెల్లపోయాడు. ఎప్పటికీ ఆయనకు అర్థం కానిది ఏమిటంటే ధర్మాన్ని పట్టుకున్న వాడికి రక్షణ కలుగుతుంది. ఇన్ని విన్నా ఇన్ని చూస్తున్నా రావణుడు ఎలా నమ్మలేడో అలా నువ్వు నమ్మలేకపోతే నిన్ను బాగు చెయ్యగలిగిన వాడు ఉండడు. నువ్వు నమ్మగలిగితే నువ్వు కూడా రామానుగ్రహం పొందడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి వెంటనే బలేన మహతాయుక్తో రక్షసాం భీమ విక్రమ తం వదాయాభినిర్యాహి రామస్య సహవానరైహి, ధూమ్రాక్షుడనబడేటటువంటి ఒక గొప్ప రాక్షస యోధుణ్ణి పిలిచి, నీవు రాక్షసులందరితో కలిసి బయలుదేరి వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని నిర్జింపవలసింది అన్నాడు. ఈ ధూమ్రాక్షుడు రాక్షస సైన్యాన్ని తీసుకుని ఆ ద్వారంలోంచి బయటికి బయలుదేరాడు. రథశీర్షే మహాన్ భీమో గృద్ధశ్చ నిపపాత ధ్వజాగ్రే గ్రధితాశ్చైవ నిపేతు కుణపాశనాః రుధిరాష్ట్రో మహాన్ శ్వేతః కబంధ పతితో భువి విశ్వరం చోత్సు జన్నాదం ధూమ్రాక్షస్య సమీపతః వవర్ష రుధిరం దేవః సంచచాలచ మీదిని ప్రతిలోమం నవవ్వాయుః నిర్ఘాంత సమ నిస్వనః. ఆయన రథం మీద బయలుదేరి బయటికి వస్తుంటే మేఘములు అకస్మాత్తుగా రక్తమును వర్షించాయి. ఆ రక్తవర్షంలో ఆయన యొక్క రథం తడిసిపోయింది. ఎక్కడ నుంచో ఒక పెద్ద కంకాళము అంటే ఒక శవం ముండె ఒక్కటి ఆకాశంలోంచి ఆయన రథం మీద పడింది. ఎన్ని మార్లు యుద్ధానికి బయలుదేరదామని ప్రయత్నిస్తే అన్ని మాటలు పక్షులు అప్రదక్షిణంగా కూతలు కూస్తూ ఆకాశంలో తిరుగుతున్నాయి. భయంకరంగా అరుస్తూ ఒక గద్ద వచ్చి రథం మీద వాలింది. ఇన్ని దుశ్శకునములు కనపడితే ఇక వెళ్ళినవాడు తిరిగి రాడు అని. అయినా సరే మూర్ఖత్వంతో ఆయన యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. వానరుల మీద బాణప్రయోగం చేశాడు. కొంతమంది వానరుల్ని మట్టు పెట్టాడు. యుద్ధానికి వెళ్ళినవాడు చేయకుండా ఉండడు కదండి. ఈ వానరులందరూ హనుమని ఆశ్రయించారు. మహానుభావ, ఆయన అంత ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేసి మమ్మల్ని మట్టు పెడుతున్నాడు, నువ్వు కాపాడవలసింది. వెంటనే స్వామి హనుమ ఒక్కసారి తన అరచేతితో ఒక్క దెబ్బ గట్టిగా కొట్టారు. కొట్టి ఆ రాక్షసుణ్ణి మర్దిస్తే ఆ ధూమ్రాక్షుడనేటటువంటి వాడు నెత్తురు కప్పుకుని శరీరం విడిచిపెట్టి ఆ యుద్ధభూమిలో పడి ప్రాణములను విడిచిపెట్టాడు. అక్కడతో ధూమ్రాక్ష వధ పూర్తయింది. అబ్రవీద్ రాక్షసం శూరం వజ్రదంష్ట్రం మహాబలం. ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి వెళ్ళాలి కదండి. నేను అందుకే అన్నది లోక కళ్యాణ యజ్ఞము ఇది. రాక్షసులందరూ ఒకరి తర్వాత ఒకరు తెగటారిపోతూ ఉంటారు. ఇప్పుడు రావణుడు వజ్రదంష్ట్రుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి పిలిచాడు. ఆయన కూడా పతాకాలంకృతం దీప్తం తత్తకంచన భూషణం రథం ప్రదక్షిణం కృత్వా సమారోహచ్చ మూపతి. ఒక దివ్యమైనటువంటి రథం, అందులో సమస్తమైనటువంటి ఆయుధములు పెట్టబడి ఉన్నాయి. ఆ రథానికి ప్రదక్షిణం చేసి ఆ రథాన్ని అధిరోహించాడు. ఆయన బయలుదేరాడు. ఆయనకి అపశకునములు కనపడ్డాయి. అయినా సరే లెక్క పెట్టకుండా రాక్షసుడు కనుక ఉద్ధతిలో యుద్ధభూమికి బయలుదేరాడు. తత ప్రవృత్తం తుములం హరీణాం రాక్షసై సహా ఘోరాణాం భీమరూపాణాం అన్యోన్య వధకాంక్షిణాం. భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ఒకరినొకరు చంపుకోవాలనేటటువంటి కుతూహలంతో ఇటు వానరులు ఇటు రాక్షసులు అటు చాలా గొప్ప యుద్ధాన్ని చేస్తున్నారు. ఆ యుద్ధాన్ని చేస్తున్నటువంటి సమయంలో అంగదుడికి ఈ వచ్చినటువంటి రాక్షసునికి ఇద్దరికీ కూడా వజ్రదంష్ట్రుడికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ వజ్రదంష్ట్రుడి చేతిలో చాలామంది వానరులు నిహతులైపోయారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అంగదుడు నిగ్రతో రాక్షసాన్ దృష్ట్వా సర్వాన్ వాలిసుతోరణి క్రోధేన ద్విగుణావిష్ట
సంవర్తక ఇవానలహ. ఆయన ప్రళయాగ్ని ఎలా ఉంటుందో, యముడు ఎలా ఉంటాడో అటువంటి రూపాన్ని పొందినటువంటి వాడై ఆ అంగదుడు ఈ వచ్చినటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి చెట్టు పెట్టి కొట్టినా, పర్వత శిఖరం పెట్టి కొట్టినా కింద పడి మళ్ళీ స్పృహని పొంది లేచి యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరూ కొట్టుకున్నారు, ఇద్దరూ మల్ల యుద్ధం చేశారు. ఒక స్థితిలో ధనుర్బాణములు అన్నీ కూడా విరిగిపోయాయి, రథం విరిగిపోయింది, అయినా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఇద్దరూ మల్ల యుద్ధం చేస్తున్నారు. ఆ మల్ల యుద్ధం చేస్తున్న సమయంలో ఇద్దరికీ లేచి ఇంక యుద్ధం చెయ్యడానికి ఓపిక లేనంతగా కొట్టుకుని ఇద్దరూ నవరంధ్రములలోంచి నెత్తురు కక్కారు. నెత్తురు కక్కి పడిపోయారు. చాలా ఆగ్రహించినటువంటి అంగదుడు ఒక్క పెట్టున లేచి చర్మంతో చేయబడినటువంటి డాలులో ఒక గొప్ప బంగారు కత్తి పెట్టుకుని వచ్చాడు. ఆ రాక్షసుని యొక్క బంగారు కత్తిని పైకి తీసి ఆయన యొక్క కంఠాన్ని దాంతో కోసేశాడు. కోసేస్తే ఆ వచ్చినటువంటి రాక్షసుడు అక్కడతో మరణించాడు. ఏం వచ్చిన వాళ్ళు సామాన్యులు కారండి, నేను ఏదో ఒక వాక్య రూపంలో చెప్తున్నాను, కానీ అంత భయంకరమైనటువంటి యుద్ధం చేశారు. ఒక్కొక్కరిని చంపడానికి దేవతలు వాళ్ళ యొక్క తేజస్సుని వానర రూపాల్లో పంపారు. నరవానరులు అయితే తప్ప రావణుణ్ణి సంహరించడం కుదరదని వాళ్ళు కాబట్టి మహానుభావులు యుద్ధం చేసి చంపగలిగారు. అప్పుడు అకంపనుడనేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి మళ్ళీ రావణాసురుడు పంపించాడు. తతోన్యం వృక్షముత్పాట్య కృత్వావేగం అనుత్తమం శిరస్యభి జఘానాశు రాక్షసేంద్రం అకంపనం స వృక్షేణ హతస్తేన సక్రోధేన మహాత్మన రాక్షసో వానరేంద్రేణ పపాత చ మమారచ తం దృష్ట్వా నిహతం భూమౌ రాక్షసేంద్రం అకంపనం యధితా రాక్షసాః సర్వే క్షితికంప ఇవ ద్రుమాః. అప్పుడు ఆ వచ్చినటువంటి రాక్షసుడితో చాలా గొప్ప యుద్ధం జరిగింది. అకంపనుడు వానరుల్ని చంపాడు. అకంపనుడు అకంపనుని సైన్యంతో వానరులు యుద్ధం చేశారు. చాలామంది వానరుల్ని సంహరిస్తున్నాడు అకంపనుడన్న కారణం చేత క్రోధాన్ని పొందినటువంటి స్వామి హనుమ ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి ఆ వృక్షాన్ని పళ్ళతో కాయలతో ఉన్న చెట్టుతో మోది అకంపనుడి యొక్క ప్రాణములను తీసేశారు. అక్కడతో ఆ అకంపనుడు కింద పడి మరణించగానే ఆయనతో వచ్చినటువంటి సైన్యమంతా కూడా భూకంపం వస్తే చెట్లన్నీ ఎలా పడిపోతాయో అలా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేస్తూ లంకాపట్టణంలోకి పారిపోయారు. ఈ వార్త తెలిసింది, అకంపనుడు కూడా మరణించాడు అని. ఈ వార్త తెలిసిన తర్వాత ఇక అసలు ఎంత సైన్యం మిగిలింది, ఎంతమంది యోధులు మిగిలారు, అంటే ఒకడికన్నా ఒకడు గొప్పవాడిక యుద్ధానికి వెళుతున్నాడు, ఒక్కొక్కడు పడిపోతున్నాడు. రావణాసురుడు మరునాటి ఉదయం స్వయంగా రాక్షస బలాన్ని అంచనా వేయడానికి తానే బయలుదేరాడు. తతస్థు రావణ పూర్వ దివసే రాక్షసాధిప పురీం పరియౌ లంకాం సర్వాన్ గుల్మాన్ అవీక్షితం. ప్రాతకాలంలో యుద్ధ శిబిరాలన్నిటినీ ఒక్కసారి తాను స్వయంగా వెళ్ళి పర్యవేక్షించాడు. వాళ్ళ యందు కొంత శౌర్యాన్ని కొంత ఉత్సాహాన్ని నింపడం కోసం దదర్శనగరీం లంకాం పతాకాధ్వజమాలినీం. ఆయన ఒక్కసారి ఆ లంకాపట్టణం వంక చూస్తే ఎటు చూసినా సముద్రం చుట్టూ నిలబడినట్టుగా వానర సైన్యమే రామలక్ష్మణులు. చాలా దిగులు చెందాడు. వెళ్ళినవాడు తిరిగి వచ్చినవాడు లేడు. అక్కడ దిగులు పొందేటట్టుగా మరణించినటువంటి పెద్ద పెద్ద నాయకులు లేరు. పెద్ద పెద్ద నాయకులు ఒక్కడక్కడ మట్టుపెట్టబట్టలేదు. ఇక్కడ వెళ్ళినవాడు తిరిగి రావట్లేదు. చాలా దిగులు చెందాడు. రుద్ధాంతు నగరీం దృష్ట్వా రావణో రాక్షసేశ్వర ఉవాచామర్చిత కాలే ప్రహస్తం యుద్ధకోవిదం. ప్రహస్తుణ్ణి పిలిచాడు. తనకి అత్యంత ప్రీతిపాత్రుడు సర్వసైన్యాధిపతి. ఆ ప్రహస్తుణ్ణి పిలిచి ఆయనతో అన్నాడు, అహం వా కుంభకర్ణో వా త్వం వా సేనాపతిర్మమ ఇంద్రజిద్వా నికుంభో వా వహేయుర్భారమీదృశం. మనం మాత్రమే ఇప్పుడు ఈ యుద్ధ భారాన్ని వహించగలం. ఇప్పుడు నా దృష్టిలో ఒక సామాన్యుడు వెళ్ళి యుద్ధం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు అని నాకు అర్థమైపోతుంది. అహం వా, విడితే నేను వెళ్ళాలి. కుంభకర్ణో వా, లేకపోతే నా తమ్ముడు కుంభకర్ణుడు వెళ్ళాలి. త్వం వా సేనాపతిర్మమ, నా సేనాపతి అయిన నువ్వు వెళ్ళాలి. ఇంద్రజిద్వా, ఇంద్రజిత్ వెళ్ళాలి. నికుంభోవా, లేకపోతే నికుంభుడు వెళ్ళాలి. వహేయుర్భారమీదృశాం, ఈ భారాన్ని మనమే వహించాలి. ఇంతకన్నా గొప్పవాళ్ళు నాకు కనపట్టలేదు. కాబట్టి నీవు
తప్పకుండా ఇప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. కానీ వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రావట్లేదుగా. ఇప్పుడు ప్రహస్తుడు ఒకవేళ, అసలు ఈ యుద్ధం ఇంతమంది చచ్చిపోవడం నీ వల్ల కదూ, నీ కామం వల్ల కదూ అని ఒక మాట అన్నాడనుకోండి, సర్వసైన్యాధిపతి లేనిపోని ఇబ్బంది వస్తుంది కదా. అందుకని పంపేటప్పుడు ఎలా పంపుతాడో తెలుసా అండి, అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి, జాగరూకుడవై వెళ్ళు అని జాగ్రత్త చెప్పి పంపడం. తనవారన్నవారు చనిపోతున్నారని తానేం బాధ పొందడు. అది రాముడి విషయంలో వేరుగా ఉంటుంది, రావణుడి విషయంలో వేరుగా ఉంటుంది. ఎంత తేలిగ్గా చెప్పాడో తెలుసా అండి, యుద్ధం చేయడం అదేం పెద్ద విషయం ఏం కాదు, ప్రహస్య వాళ్ళకి సరిగ్గా తెలియక వాళ్ళు యుద్ధానికి వెళ్ళి నిహతులైపోతున్నారు. చపలాహ్య వినీతాశ్చ చపల చిత్తాశ్చ వానరాహ నసహిష్యంతి తే నాదం సింహనాదామివ ద్విపాహ. వాళ్ళు చపల చిత్తులు, చించలమైన మనస్సున్న వాళ్ళు. వానరులు చాలా భయంతో ఉంటారు. అటువంటి భయం కలిగినటువంటి వానరులతో పెద్ద యుద్ధం చేయవలసిన అవసరం ఏమి ఉండదు. నువ్వు వెళ్ళి ఏం చేయవలసి ఉంటుందంటే ఒక పెద్ద సింహనాదం చేయాలి. నువ్వు సింహనాదం చేస్తే భయపడిపోయి వానరులు పారిపోతారు. ఎందుకంటే చపల చిత్తులు కదా, చించిల చిత్తులు కదా, వాళ్ళు నిలబడరు, వాళ్ళందరూ పారిపోతారు. పారిపోతే ఎవరు మిగులుతారు? తన భార్య కోసమని రాముడు, రాముడి కోసం లక్ష్మణుడు, వాళ్ళిద్దరే మిగులుతారు. అప్పుడు విదృతేత బలే తస్మిన్ రామ సౌమిత్రినా సహా అవశస్తే నిరాళంబ ప్రహస్త వశమేష్యతి. అప్పుడు వాళ్ళిద్దరే మిగిలిపోతారు, అందరూ పారిపోతారు. అప్పుడు ఇద్దరే మిగిలిపోతే వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటారు, అయ్యయ్యో వానరులందరూ పారిపోయారంటారు. అని వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్వరూ లేరు మన ఇద్దరం మాత్రం ఏం చేస్తామో నీకు లొంగిపోతారు. అప్పుడు నువ్వేం చేస్తావు, వాళ్ళని బంధించేసి తీసుకొచ్చేస్తావు, అయిపోతుంది యుద్ధం, బయలుదేరి. అదే అంత తేలికండి, సింహనాదం చేస్తే వెళ్ళిపోతారు ఆ వానరులందరూ. తనకి తెలియదు అంటే అవతలవాణ్ణి సమిధగా వేసేయాలంటే ఇలా నేను మాట్లాడచ్చా, ఇలా పంపచ్చా, నిజంగా అంత తేలిక యుద్ధం అతనికి తెలుసు, అంత తేలిక కాదని. కానీ అంత తేలికని చెప్పి పంపిస్తాడు. ఇది ఇన్నాళ్ళు రావణాసురుడితో అంటకాగి రావణాసురుడికి ప్రీతి కలిగేటట్టుగా మాట్లాడి తనకి సత్యం తెలుసున్నా మాట్లాడకుండా విభీషణుడు విడిపోయినప్పుడు వెళ్లకుండా రావణాసురుడిని అంటిపెట్టుకున్నందుకు ఫలితం అనుభవించద్దు. అర్థమైంది ప్రహస్తుడికి. ఇప్పుడు నన్ను వేశాడు సమిధ కింద అంటే నేను వెళ్ళిపోతాననుకున్నాడు. అనుకుని ఆయన అన్నాడు, సోహం దానైశ్చ మానైశ్చ సతతం పూజితస్త్వయా సాంత్వైశ్చ వివిధై కాలే కిం న కుర్యాం ప్రియం తవ. నీవు నాకు ఎన్నో ప్రియమైన కార్యాలు చేశావు, నాకు ఎన్నో దానాలు ఇచ్చావు, నాకు ఎన్నో బహుమానాలు ఇచ్చావు, నన్ను అనేక పర్యాయాలు సంతోషపెట్టావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఒకటి అడిగితే నేను చేయకుండా ఎలా ఉంటాను, కాబట్టి చేస్తాను. నహిమే జీవితం రక్ష్యం పుత్రదార ధనానివా తం పశ్య మాం జుహూషంతం త్యదర్థం జీవితం యుధి. ఆయన వెళ్ళేటప్పుడే అమంగళకరమైన మాట మాట్లాడేశాడు. ఆయన అన్నాడు, నా జీవితాన్ని ఈ యుద్ధం అనబడేటటువంటి హోమంలో ఆజ్యముగా సమర్పించేస్తాను. అంటే నేను గెలిచొస్తానని ఆయన చెప్పలేదు. ఈయన చెప్తున్నాడు కానీ నువ్వు సింహనాదం చేయి, వానరులు వెళ్ళిపోతారు, రామలక్ష్మణులు నీకు లొంగిపోతారు, నువ్వేం చేయక్కర్లేదు, వాళ్లే లొంగిపోతారు, ఎక్కమని రథం ఎక్కించి తీసుకొచ్చేయడమే అని చెప్పాడు. కానీ ఆయనకి తెలియదు. ఆయన అన్నాడు, నా ప్రాణాలని హోమంలో వేసేస్తాను, కాబట్టి నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను అన్నాడు. బయలుదేరాడు. బయలుదేరుతూ చాలా అట్టహాసం చేశాడు. హుతాశనం తర్పయతాం బ్రాహ్మణాంశ్చ సమస్యతాం అజ్య గంధ ప్రతివహ సురాభిర్ సురాభిర్ మారుతో వవౌ. అక్కడ గొప్ప హోమం చేశాడు. దేవతలకి ప్రీతి కలగాలి అని కోరుకున్నాడు. బ్రాహ్మణులకు నమస్కారం చేశాడు. బయలుదేరాడు. అయినా దుశ్శకునాలే కనపడ్డాయి. అంటే మీరు ఒక్క మాట గమనించవలసి ఉంటుంది, అసలు ధర్మం అన్న దాని మీద నమ్మకం లేకుండా, ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడని నమ్మకం లేకుండా, మన ఇష్టమొచ్చినట్టు మనం తిరిగి, ఎప్పుడో ఒకసారి ఆపదొచ్చినప్పుడు లోపల నమ్మకం లేకపోయినా, అప్పుడు ధర్మం అన్న మాటని తెచ్చి అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేశారనుకోండి, నమ్మని ధర్మం, మీరు అనుష్ఠించని ధర్మం, మీరు ధర్మంలో ఉన్నట్టు నటిస్తే మాత్రం మిమ్మల్ని ఎలా కాపాడుతుంది? ఇది రాక్షసులతో వచ్చేటటువంటి పెద్ద సమస్య. కాబట్టి ఇప్పుడు దుశ్శకునాలు కనపడ్డాయి. అయినా సరే ఆయన చాలా అట్టహాసంగా సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు.
అప్పుడు రామచంద్రమూర్తి అంతటి వారు అడిగారు, అంత కోలాహలంగా వస్తున్నాడు, ఆ వస్తున్నవాడెవరు అని విభీషణుణ్ణి అడిగారు. ఇదో అదృష్టం రాముడికి. ఎందుకంటే వచ్చేవాడెవరో విభీషణుడు లేకపోతే ఎవరికి తెలియదు వానర సైన్యంలో ఇంతమంది యోధులు. కాబట్టి అసలు అతనెవరో, అతని బలమేమిటో, అతని శక్తి ఏమిటో, అతను ఎంత స్థితిలో ఉంటాడో, ఎవరు యుద్ధం చెయ్యొచ్చో అన్నీ చెప్పడానికి ఎప్పుడూ విభీషణుడు సిద్ధంగా ఉన్నాడు. నేను మీతో మనవి చేశాను కదా, ఎవరికి ఎవరు ధర్మాన్ని ఆశ్రయించారో వాళ్ళ వెనక ఈశ్వరుడు ఎప్పుడూ రక్షించడానికి సలహా ఇవ్వడానికి ఎవరో ఒకరిని ఉంచుతాడు. ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టేశాడో వాడు చాలామందిని చుట్టూ పెట్టుకున్నాను అనుకున్నా వాడు విజయాన్ని సాధించలేడు. కాబట్టి అప్పుడు విభీషణుడు అన్నాడు, ఉవాచ సస్మితం రామో విభీషణ వరిందమః, నవ్వుతూ విభీషణుడు చెప్పాడు, ఏష సేనాపతిస్తస్య ప్రహస్తోనామ రక్షత లంకాయాం రక్షసేంద్రస్య త్రిభాగబల సంవృత వీర్యవాన్ అస్త్రవిచ్చూర ప్రఖ్యాతశ్చ పరాక్రమే. రావణాసురుడి దగ్గర ఉన్న సైన్యంలో మూడవ వంతు సైన్యానికి ఇతను అధిపతి, సర్వసైన్యాధ్యక్షుడు, గొప్ప యోధుడు. అటువంటి వాడు యుద్ధానికి వస్తున్నాడు. తత ప్రహస్తం నిర్యాంతం భీమం భీమపరాక్రమం గర్జంతం సుమహాకాయం రాక్షసైరభిసంవృతం. చాలా భయంకరమైనటువంటి రూపంతో ఉంటాడు, భీమ విక్రమము కలిగినటువంటి వాడు, చాలా గొప్పగా యుద్ధం చేస్తాడు. శరీరము కూడా చిన్నది కాదు, పర్వతం ఎంత ఉంటుందో అంతటి ఆకారం కలిగినవాడు. అనేక మంది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉంటాడు. ఇప్పుడు ఆయన సర్వసైన్యాధిపతి కాబట్టి ఆ సర్వసైన్యాధిపతితో ఎవరు యుద్ధం చేశారు? ఇటువైపు సర్వసైన్యాధిపతి యుద్ధం చేశారు, ఇటువైపు సర్వసైన్యాధిపతి నీలుడు. కాబట్టి నీలుడు ఆ వచ్చినటువంటి ప్రహస్తుడితో యుద్ధం చేశాడు. ఇద్దరూ కలిసి చాలా సంకులమైనటువంటి సమరమే జరిగింది ఇద్దరికి. ఇద్దరికీ అంత గొప్ప సంకుల సమరము జరిగిన తరువాత నీలుడు ఒక పెద్ద శిలని ఎత్తి అత్యంత వేగంతో వచ్చి ఆ వచ్చినటువంటి ప్రహస్తుడి తల మీద పడేశాడు. అంత పెద్ద శిల తల మీద పడేస్తే ఎవడు మాత్రం బతుకుతాడండి? దాని కింద పడి మాంసపు ముద్దైపోయాడు ప్రహస్తుడు. ఆ విధంగా వచ్చినటువంటి ప్రహస్తుడు కూడా మరణించాడు అన్నమాట, సర్వసైన్యాధిపతి కూడా మరణించాడన్నమాట రావణాసురుడికి అందింది. అయ్యా, నువ్వు పంపించిన వాళ్లలో నీ సర్వసైన్యాధిపతి కూడా మడిసిపోయాడు. ఇప్పుడు స్వయమేవ గమిష్యామి రణశీర్షం తవద్భుతం, రావణుడు అన్నాడు, నేనే విడుతున్నాను యుద్ధానికి, ఇక వీరుల్ని పంపను, ఈ యుద్ధం తాడో పేడో తేలిపోవలసింది, రామరావణ సంగ్రామం ప్రారంభం కావలసింది, రాముణ్ణి వధిస్తాను, నేనే బయలుదేరుతానన్నాడు. అద్యతద్వానరానీకం రామంచ సహలక్ష్మణం నిర్దహిష్యామి బాణౌఘై వనం దీప్తైరివాగ్నిభి అద్య సంతర్పయిష్యామి పృథివీం కపిశోణితై. ఎప్పుడూ పలుకుతాడు ఈ డాంబికాలు, వానరుల యొక్క రక్తంతో ఈ భూమికి తర్పణ చేస్తాను. ఒక అగ్నిహోత్రం ఆ అరణ్యంలో ఎండిపోయిన చెట్లను ఎలా కాలుస్తుందో అలా రామలక్ష్మణుల్ని నా బాణ పరంపర చేత నిగ్రహిస్తాను, కాబట్టి నేనే స్వయంగా బయలుదేరుతున్నానన్నాడు. యుద్ధానికి బయలుదేరాడు. ఇప్పుడు రావణాసురుడు యుద్ధానికి బయలుదేరడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక్కొక్కడు 1 కోటి మందితో యుద్ధం చెయ్యగలిగినటువంటి యోధామయోధులు ఆయనతో బయలుదేరారు. అసలు ఆ రూపం అలా ఉంటుంది రావణాసురుడు, అంతటి తేజోమూర్తి, అందులో సందేహం లేదు. ఆయన చేసిన తపస్సు అటువంటిది. కాబట్టి రాముడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. అసలు ఆ కోలాహలాన్ని ఆ ధ్వనిని విని అలా వస్తోంది ఏమిటటువంటి పత, అటువంటి గొడుగు, చంద్రమండల సన్నిభమైనటువంటి తెల్లటి గొడుగు వస్తోంది. ఆ వెనక అన్ని గొడుగులు వస్తున్నాయి. అంతమంది యోధులు, ఏనుగులు, ఒంటెలు, పులులు అన్నింటితో వస్తున్నారు. ఎవరు వాళ్ళు అని అడిగాడు విభీషణుణ్ణి. ఆ రాముడు అడిగినప్పుడు నానాపతాకాధ్వజ శస్త్రజుష్టం ప్రాసాశిశూలాయుధ శస్త్రజుష్టం సైన్యం గజేంద్రోపమ నాగజుష్టం కస్యేదమక్షోభ్య అభీరు జుష్టం. ఆ వస్తున్నటువంటి సైన్యం అంత భయంకరంగా ఏనుగులతో అంతమంది వీరులతో వస్తోంది, వాళ్ళెవరో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు విభీషణుడు చెప్పాడు, ఆ వస్తున్న వాళ్ళలో అకంపనుడు అనబడేటటువంటి వాడు ఉన్నాడు. వాడు సింహధ్వజం కలిగినటువంటి రథం మీద ఎక్కి వస్తాడు. ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో ఆయన యొక్క ధనస్సు అలా ఉంటుంది. ఆ వెనక్కాతల వస్తున్నవాడు ఇంద్రజిత్.
బ్రహ్మదేవుని యొక్క వరప్రభావం చేత మాయా యుద్ధం చేస్తాడు, మేఘాల్లో నిలబడి యుద్ధం చేస్తాడు. ఇంద్రజిత్ గురించి నేను చెప్పక్కర్లేదు. ఏనుగు యొక్క దంతములు పైకి ఎలా వచ్చి ఉంటాయో, అన్ని ప్రాణులకు దంతములు నోట్లో ఉంటే ఒక్క ఏనుగుకి దంతములు పైకి ఉంటాయి, అలాగే ఇంద్రజిత్తుకి కూడా కోరలు పైకి వచ్చి ఉంటాయి. అంత భయంకరమైన రూపం ఉన్నవాడు. ఇంకొకడు అతికాయుడు, ఆయన రధికులలో కల్లా చాలా శ్రేష్ఠుడైన వాడు. అత్యంత వేగంగా వింటినారిని లాగుతూ యుద్ధం చెయ్యగలడు. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి నేత్రములతో ఉన్నటువంటి వాడు మహోదరుడు. ఈయన ఎక్కినటువంటి ఏనుగు మెడలో కట్టబడినటువంటి గంట యొక్క శబ్దమే అంత భయంకరంగా ఉంటుంది. అటువంటి శబ్దము కలిగినటువంటి గంట కట్టబడిన ఏనుగునికి యుద్ధం చేస్తుంటాడు. ఇంకొకడు పిశాచుడు అనబడేటటువంటి రాక్షసుడు, ఆయన గుర్రం ఎక్కి చాలా భయంకరమైన యుద్ధాన్ని చేస్తాడు. ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత శరీరంతో ఉండి యుద్ధం చేసేవాడు త్రిశూరుడు, ఆయన కూడా యుద్ధానికి వస్తున్నాడు. వేరొకడు చాలా విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు, ఆయన కుంభాసురుడు. ఆయన ధనుష్టంకారం చేస్తూ ఇంద్రనీలమణుల చేత పొదగబడినటువంటి అగ్నివలి ఒప్పుతున్నటువంటి వజ్రఖచితమైన బంగారంతో నిర్మింపబడిన ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుంటాడు. వేరొకడు నరాంతకుడు, ఆయన కేవలము పర్వత శిఖరములను విసిరి యుద్ధం చేస్తాడు. అంత గొప్ప యోధులతో కలిసి వస్తున్నాడు, అదిగో ఆ మధ్యలో వస్తున్నాడే ఆయనే రావణాసురుడు. ఎశ్చైషనానా విధఘోర రూపై వ్యాఘ్రోష్ట్ర నాగేంద్ర మృగ మృగాశ్వవక్త్రై భూతైవృతో భాతి వివృత్త నేత్రై సోసౌ సురాణం అపి దర్పహంత. ఆ రాక్షసరాజైనటువంటి రావణుడు భయంకరమైనటువంటి రాక్షసులతో కలిసి వస్తున్నాడు. ఆయన వెనక వచ్చేటటువంటి రాక్షసుల ముఖాలు మామూలు ముఖాల్లా కూడా ఉండవు. పెద్ద పులుల యొక్క ముఖాలు, మదపుటేనుగుల యొక్క ముఖాలు, ఒంటెల యొక్క ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి ముఖములు కలిగిన రాక్షసుల చేత పరివేష్టితుడై తెల్లటి గొడుగులో వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి రావణాసురుని యొక్క అసౌకిరీటీ చలకుండలాస్యో నాగేంద్ర వింధ్యోపమ భీమకాయ మహేంద్ర వైవస్వత దర్ప హంత రక్షోదీప సూర్య ఇవామభాతి. భూతగణములతో పరివేష్టితుడైనటువంటి రుద్రుడు ఎలా ఉంటాడో అటువంటి స్థితిలో రాక్షసగణముల చేత పరివేష్టింపబడినటువంటి ఆ రావణాసురుడు ఆ కుండలములు కదులుతుండగా ప్రకాశిస్తున్నటువంటి ముఖంతో ఒకనొకనాడు ఆయన యమధర్మరాజుని ఇంద్రుని కూడా నిగ్రహించినటువంటి వాడు. అంతటి బలము కలిగినటువంటి ఆ రావణాసురుడు అదిగో వస్తున్నాడు. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చూశారు. చూసి ఆదిత్యయవ దుష్ట్రేక్ష్యో రశ్మిభిర్మాతి రావణ సువ్యక్తం లక్ష్యేహ్యస్య రూపం తేజస్ సమావృతం దేవదానవ వీరాణాం వపుర్నైవం విధం భవేత్ యాదృశం రాక్షసేంద్రస్య వపురేతత్ ప్రకాశతే. ఈయన్ని చూస్తుంటే సాక్షాత్తుగా సూర్యనారాయణమూర్తి ఆకాశంలో ప్రకాశిస్తుంటే ఎటువంటి తేజస్సుతో ఉంటాడో అంత గొప్ప తేజస్సుతో ఉన్నాడు. ఇత పూర్వం ఇంత గొప్ప శోభతో ఇంత గొప్ప తేజస్సుతో ఉన్నటువంటి శరీరాన్ని నేను అసలు దేవతలలో కానీ దానవులలో కానీ ఇప్పటి వరకు చూడలేదు. అంత గొప్ప కాంతితో ఉన్నాడు. దిశ్యాయ మధ్య పాపాత్మ మమ దృష్టి పథంగత అద్య క్రోధం విమోక్ష్యామి సీతాహరణ సంభవం. నేను ఈ రావణుణ్ణి చూడగానే నాలో క్రోధం పిల్లుపుకుతోంది, సీతాపహరణం చేసినటువంటి ఈ రాక్షసుణ్ణి నేను మర్దిస్తానన్నాడు. ఈలోగా సుగ్రీవుడు రావణాసురుడు వీళ్ళిద్దరూ ఆ వచ్చినటువంటి రావణాసురునితో సుగ్రీవుడు యుద్ధానికి బయలుదేరాడు. కానీ ఆ సుగ్రీవుడు రావణాసురుడితో యుద్ధం చేయడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. రావణాసురుడంటే అంత తక్కువ వీరుడేం కాదు. రామచంద్రమూర్తి అంతటి వారు మీరు ఎదరవిందురు గాని అసలు భయమే వేస్తుంది ఆ యుద్ధం చదివితే. రామచంద్రమూర్తి అంతటి వారు బడలిపోయి అసలు ఈ రావణాసురుడు ఎలా తెగటార్చబడతాడు అనుకున్నారు. ఒక స్థితిలో అందరూ యుద్ధం మానేసి చూశారు రామరావణ యుద్ధాన్ని. అంత మహాబలవంతుడు, అంతటి పరాక్రమశాలి. ససాయకో రావణ బాహుముక్త శక్రాశని ప్రఖ్య వపుస్సితాగ్రహ సుగ్రీవమాసాద్య బిభేద వేగాత్ గుహేరితాక్రౌంచ ఇవోగ్రశక్తి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేత్తో పట్టుకునేటటువంటి శూలం ఎలా ఉంటుందో సుగ్రీవుణ్ణి చూడగానే కోపగించిన వాడై ఆ శూలాన్ని అటువంటి దాన్ని తీసి చేత్తో పట్టుకుని విపరీతమైన వేగంతో గురి చూసి కొట్టే ఆ శూలము వచ్చి గుండెల్లో గుచ్చుకుని వెంటనే స్పృహ తప్పి సుగ్రీవుడు యుద్ధభూమిలో పడిపోయాడు. ఆ తర్వాత గవాక్షుడు, గవయుడు, సుధంస్త్రుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నభుడు అనబడేటటువంటి మహాకాయులైనటువంటి వానర వీరులు పెద్ద పెద్ద శిలలు, చెట్లు, పర్వత శిఖరాలు పట్టుకుని రావణాసురుడి మీదకి వెళ్ళారు. అవలీలగా 20 చేతులతో ధనస్సుని తిప్పుతూ వాళ్ళందరూ పట్టుకొచ్చినటువంటివన్నీ పడగొట్టి వీళ్ళందరి మీద బాణప్రయోగం చేసి అందరినీ యుద్ధభూమిలో పడగొట్టాడు. పడగొట్టి ఏకకాలమునందు 1000 వానరముల్ని పడగొడుతున్నాడు. పడగొడుతుంటే అక్కడ ఉన్నటువంటి వానర సైన్యమంతా గగ్గోలు పెట్టుకుంటూ వెళ్ళి ఈ రావణాసురుడి యుద్ధాన్ని మేము తట్టుకోలేమని లోకరక్షకుడైనటువంటి రామచంద్రమూర్తిని ఆశ్రయించారు. రామచంద్రమూర్తి యుద్ధానికి బయలుదేరుతున్నారు. వచ్చినటువంటి రావణుడు చాలా గొప్ప రథం ఎక్కి వచ్చాడు. రాముడికి రథం లేదు, నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు. లక్ష్మణస్వామి వచ్చి అన్నారు, అన్నయ్య నువ్వు వెళ్ళడమా యుద్ధానికి, నేను వెళ్ళి రావణుణ్ణి నిగ్రహిస్తానన్నారు. చాలా జాగ్రత్తగా చూసి నువ్వు ఆయన మీద యుద్ధం చెయ్యవలసింది. ఈలోగా లక్ష్మణుడు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళే లోపల స్వామి హనుమ రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళారు. ఏ అస్త్రమునకు ఏ శస్త్రమునకు నేను కట్టుబడను, నిన్ను చంపడానికి అస్త్రశస్త్రాలు అక్కర్లేదు, ఒక్క పిడిగుద్దుతో నిన్ను పడగొట్టేస్తాను చూడని ఒక్క పిడిగుద్దు ఒకటి రావణాసురుడి యొక్క గుండెల మీద గుద్దారు. గుద్దితే ఇంత రావణాసురుడు కూడా ఒక్కసారి విచలితుడైపోయినట్టుగా కదిలిపోయాడు రథం మీద. కానీ ఉత్తర క్షణంలో సంజ్ఞ పొంది, అది రావణ బలం అంటే. హనుమంతటి వారు అంత క్రోధంతో కొట్టిన గుద్దుని తట్టుకుని తన పిడికిలి బిగించి ఆ వానరోత్తముడైనటువంటి హనుమని ఒక్కసారి వక్షస్థలంలో గురి చూసి ఓ గుద్దు గుద్దారు. ఆ రావణాసురుని యొక్క దెబ్బ తన గుండెల మీద తగిలేటప్పటికీ ఇంతటి హనుమ గిరగిరగిరగిర తిరిగి స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. రావణాసురుడు అంటే మీరేం తక్కువగా అంచనా వేయకండి. మహర్షి ఏది చెప్పేటప్పుడు అది చెప్తారు, ఆయన బలం గురించి చెప్పేటప్పుడు ఆ బలం గురించే చెప్తారు. రావణుణ్ణి అరిచేత్తో దెబ్బ కొడితే రావణుడు చెలించిపోయాడు. ఆ వానరోత్తముణ్ణి అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టి ఒక్క గుద్దు గుద్దితే హనుమంతటి వారు చెలించిపోయి ఒక్కసారి పర్వతం పడిపోయినట్టుగా పడిపోయారు. మహాబలవంతుడైనటువంటి ఆ మారుతి స్పృహ తప్పి పడిపోవడం చూసి సర్వసైన్యాధిపతి అయినటువంటి నీలుడు విజృంభించాడు. విజృంభించి యుద్ధం చేస్తుంటే రావణాసురుడు ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నాడు. ఆయనకి దొరకకుండా తిరుగుతూ శిలలు వర్షిస్తూ వృక్షములను వర్షిస్తూ నీలుడు యుద్ధం చేస్తున్నాడు. ఎన్నిటిని ప్రయోగిస్తున్నాడో అన్నిటినీ ఆకాశంలోనే ముక్కలు చేసి బాణాలు ప్రయోగిస్తున్నాడు రావణాసురుడు. రావణాసురుణ్ణి ఇబ్బంది పెట్టడం కోసం ఒక ఈగ ఎంత ఉంటుందో అంత చిన్న వానర రూపాన్ని పొందాడు నీలుడు. అభివృష్ట శరౌఘేణ మేఘేనేవ మహాబల హ్రస్వం కృత్వా తదా రూపం ధ్వజాగ్రే నిపపాత. చాలా చిన్న రూపాన్ని పొంది చిన్ని కోతైపోయి ఆయన ఆ రావణాసురుడి యొక్క ధ్వజం పైన కూర్చున్నారు. ఇప్పుడు గురి చూసి కొట్టడానికి దొరకనంత చిన్న కోతి పిల్లై ఇబ్బంది పడుతున్నారు రావణాసురుణ్ణి. పావకాత్మజ అమాలోక్య ధ్వజాగ్రే సముపస్థితం జజ్వాల రావణ క్రోధాత్ తతో నీలో ననాదచ. అంత చిన్న రూపంతో ఉన్నటువంటి అగ్నిహోత్రుని యొక్క అంశతో జన్మించినటువంటి నీలుణ్ణి చూసి చాలా కోపగించినటువంటి రావణాసురుడు ఎలా నిగ్రహించాలని చూస్తున్నారు. ఈలోగా చాలా చిన్న రూపంతో ఉన్నాడు కాబట్టి ధ్వజాగ్రే ధనుషశ్చాగ్రే కిరీటాగ్రే చతం హరిం లక్ష్మణోద హనుమాంశ్చ దృష్ట్వా రామశ్చ విస్మితాః. మహాబలవంతుడు కాబట్టి హనుమ వెంటనే స్పృహని పొందారు. ఈలోగా రామలక్ష్మణులు హనుమ మొదలైన వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తుండగా చిన్న రూపంతో ధ్వజం మించి ఓసారి కిరీటం మీదకి దూకుతున్నారు, కిరీటం మించి ధనస్సు మీదకి దూకుతున్నారు. పట్టుకుందామంటే దొరకకుండా రావణాసురుడు వెర్రివాళ్ళ ఇలా ఇలా చూసేటట్టుగా ఆ రావణుణ్ణి ఇబ్బంది పెడుతున్నారు. మహాక్రోధం పొందినటువంటి రావణాసురుడు ఈ వానరాన్ని నా ఆగ్నేయాస్త్రం చేత కాల్చేస్తానని ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి నీలుడి మీదకి విడిచిపెట్టాడు.
విడిచిపెట్టేటప్పటికే ఆ అస్త్రం యొక్క దెబ్బ తగిలింది. తగిలేటప్పటికే అంత బలవంతుడైన నీలుడు, ప్రహస్తుణ్ణి సంహరించినటువంటి నీలుడు నెత్తురు కక్కుతూ పడిపోయాడు. పితృమహాత్మ్య సంయోగాత్ ఆత్మనశ్చాపి తేజస జానుభ్యాం అపతద్భూమౌ నచ ప్రాణైర్ నచ ప్రాణైర్ వ్యయుజ్యత. సాక్షాత్తుగా అగ్నిహోత్రుని కుమారుడు కనుక ప్రయోగించింది ఆగ్నేయాస్త్రం కనుక, తన కొడుకు ప్రాణములను తాను తీయకుండా అగ్నిహోత్రుడు కాపాడాడు కనుక, ఒక్కసారి స్పృహని కోల్పోయిన వాడై రెండు మోకాళ్ల మీద యుద్ధభూమిలో కూలపడి ముందుకి వంగిపోయాడు. కానీ ప్రాణములు మాత్రం పోలేదు. ఆ స్థితిలో లక్ష్మణస్వామి రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళారు. ఇక నువ్వు నా కంటపడ్డావు, తప్పుకోలేవని ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. క్రోధాన్ని పొందినటువంటి రావణాసురుడు బ్రహ్మదత్తమైనటువంటి శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని స్మరించి అభిమంత్రించి లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలం మీద ప్రయోగించాడు. అది వచ్చి తగలగానే, లక్ష్మణుని యొక్క పాలభాగానికి తగలగానే ఆయన నేల మీద పడిపోయారు. పడిపోయి గాయపడి మూర్ఛితుడయ్యాడు. ఆయన కింద పడి మూర్ఛితుడు కాగానే ఆ పెద్ద అగ్నిని విరజిమ్ముతోందా అన్నట్టుగా వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని నిగ్రహించడానికి లక్ష్మణుడు ప్రయత్నించిన ఆయన బాణములు ఆ శక్తిని ఆపలేకపోయాయి. అది వచ్చి తగిలింది, స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. పడిపోగానే రావణాసురుడు రథం దిగాడు. దిగి నేల పడిపోయినటువంటి లక్ష్మణుణ్ణి తనతో తీసుకెళ్ళిపోవడం కోసమని ఆయన్ని పైకెత్తుతున్నాడు. ఆయన విష్ణుస్వరూపం కదండి, వచ్చింది విష్ణుస్వరూపం కాబట్టి లక్ష్మణస్వామి వెంటనే తన పరాక్రమం చేత స్పృహని కోల్పోయినట్లు ఉన్నా ఒక్కసారి తన స్వరూపాన్ని స్మరణం చేసి, నేను ఈ రావణాసురుని చేత ఎత్తబడడానికి వీలు లేనంత బరువవుదునుగాక అని బాగా బలంగా అంటే భూమిని పట్టుకుని ఉండేటట్టుగా ఆయన పడుకున్నారు. వచ్చి రావణుడు ఆయన్ని అవలీలగా ఎత్తగలనని ఎత్తబోతున్నాడు. సశక్తిమాం శక్తి సమాహత సన్ ముహు ప్రజజ్వాల రఘుప్రవీర తం విహ్వలంతం సహసాభ్యుపేత్య జగ్రాహ రాజా తరసా భుజాభ్యాం. తన భుజబలంతో లక్ష్మణుణ్ణి ఎత్తి రథంలో పడేద్దామని ప్రయత్నిస్తున్నాడు. లక్ష్మణుణ్ణి ఎత్తడంలో చాలా కష్టంగా ఉంది, ఎత్తలేకపోతున్నాడు. ఇంతలో స్వామి హనుమ చూశారు. హిమవాన్ మందరో మేరు త్రైలోక్యం వా సహామరై శక్యం భుజాభ్యాం ఉద్ధర్తుం న సంఖ్యే భరతానుజ. నేను మేరుమందర పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా నా భుజాలతో ఎత్తగలను, కానీ ఏమిటి లక్ష్మణుణ్ణి ఎత్తలేకపోతున్నాను అని ఆశ్చర్యపోతున్న సమయంలో తేన ముష్టి ప్రహరణేన రావణో రాక్షసేశ్వర జానుభ్యాం అపతద్భూమౌ చిచాలచ పపాతచ. ఒక్కసారి స్పృహ పొందినటువంటి హనుమ, నీవు లక్ష్మణుణ్ణి ఎత్తుకుపోతావా అని పరిగెత్తుకొచ్చి పిడికిలి బిగించి వంగి లక్ష్మణుణ్ణి ఎత్తుతున్నటువంటి రావణాసురుడి గుండెల్లో ఒక్క గుద్దు గుద్దారు. ఆ గుద్దు గుద్దేటప్పటికీ ఒక్కసారి కదిలిపోయి నిలబడడానికి కూడా శక్తి లేక మోకాళ్ల మీద యుద్ధభూమిలో పడిపోయాడు రావణాసురుడు. వెంటనే విఘూర్ణమానో నిశ్చేష్టో రథోపస్త ఉపావిశత్ విసన్యో మూర్ఛితశ్చాసీన్ మూర్ఛతశ్చాసీన్న నచస్థానం సమాలభత్. ఆ రథం మీద ఉన్న రథం మీదకి ఎక్కుదామనుకుంటున్నటువంటి వాడు నిశ్చేష్టుడై ఇక కదలలేక కూలబడిపోయాడు మోకాళ్ల మీద. అటువంటి స్థితిలో స్వామి హనుమ స్పృహ కోల్పోయి ఉన్నటువంటి లక్ష్మణస్వామిని తన చేతులతో పైకెత్తి గబగబా వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు రామచంద్రమూర్తి రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు రామరావణ యుద్ధం మొట్టమొదటిసారి ప్రారంభమవుతోంది. హనుమ లక్ష్మణుణ్ణి క్షేమకరమైనటువంటి ప్రదేశంలో పడుకోబెట్టి పరుగు పరుగున వచ్చి, స్వామి వాడు రథం మీద ఉన్నాడు, మీరు భూమి మీద నడుస్తున్నారు, మీరు ఇలా యుద్ధం చెయ్యొద్దు, మీరు నా భుజాల మీద కూర్చోండి, నేను మిమ్మల్ని తీసుకెడతాను, మీరు నన్ను వాహనంగా స్వీకరించి యుద్ధం చేయండి అన్నారు. ఆరురోహ మహాశూరో బలవంతం మహాకపిం రథస్థం రావణం సంఖ్యే దదర్శ మనుజాధిపః. ఆ హనుమ యొక్క భుజాల మీద కూర్చున్న వారై ఆ రావణాసురుణ్ణి చూసి, నిలు నిలు రావణ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఏ దేవతల దగ్గరికి వెళ్ళినా ఏ లోకానికి వెళ్ళినా
నువ్వు ఇంతకాలం నుంచి ఆరాధిస్తున్నటువంటి శంకరుడి పాదాలే పట్టుకున్నా నువ్వు ఇవాళ రక్షింపబడవు. నా యొక్క ఆగ్రహాన్ని పొందావు కాబట్టి నీవు నశింపబడేటట్టుగా నా బాణముల చేత నిన్ను నిగ్రహిస్తాను అన్నారు. వెంటనే రావణాసురుడు సంజ్ఞ పొంది లేచి రథంలో నిలబడి ధనస్సుని పట్టుకుని బాణాలు పట్టుకుని ఆ రామచంద్రమూర్తి ఎక్కి వస్తున్నటువంటి హనుమ మీద ఏకకాలంలో అనేక బాణములను ప్రయోగించాడు. ప్రయోగిస్తే అసలే ఎర్రటి ముఖం కలిగిన వారు స్వామి. ఆ శరీరం అంతా బాణముల చేత కొట్టబడి పూచిన మోదుగు చెట్ట అన్నట్టుగా పర్వతం మించి సెలయేర్లు ప్రవహించినట్టుగా ఒంటిలోంచి నెత్తురు కాల్వలై ప్రవహిస్తోంది. ఒక్కసారి రామచంద్రమూర్తి ఇలా చూశారు హనుమని. తనని ఆశ్రయించినవాడు, తన పట్ల మహాభక్తి కలిగిన వాడు, తనకి వాహనమై తనని వహిస్తున్నవాణ్ణి అన్ని బాణములతో కొట్టేటప్పటికీ తతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్ట్వాప్లవగ శార్దూలం కోపస్య వశమే యువాన్. ఎన్నడూ కోపం రానటువంటి రామచంద్రమూర్తికి అపారమైనటువంటి కోపం కలిగింది. వెంటనే తన ధనస్సుని మండలాకారంగా తిప్పి చక 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 ఇంకసలు ఆలోచించడానికి వీలు లేని రీతిలో బాణప్రయోగం చేశారు. తస్యాభిచక్రం వ్యరథం సచక్రం సత్ శాశ్వధ్వజచ్ఛత్ర మహాపతాకం ససావధింసాశని శూలఖడ్గం రామ ప్రవిచ్ఛేద శరై సుపుంఖై అధేంద్రశత్రుం తరసా జఘాన బాణేన వజ్రాశ బాణేన వజ్రాశని సన్నిభేన భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరు భగవానివేంద్ర. ఆయన వరసగా బాణప్రయోగం చేసి రథాన్ని, చక్రాల్ని, అశ్వాల్ని, ధ్వజపతాకాల్ని, ఛత్రాన్ని, సారథిని అన్నిటినీ పడగొట్టేశారు. పడగొట్టేస్తే రావణుడికి రథం లేక సారథి లేక నేల మీద నిలబడ్డాడు. అలా నిలబడినటువంటి రావణాసురుణ్ణి చూసి బాణేన వజ్రాశని సన్నిభేన, వజ్రాయుధం ఇంద్రుడిది ఎలా ఉంటుందో అటువంటి బాణాన్ని ప్రయోగించి భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరు భగవానివేంద్ర. ఆ రావణాసురుని యొక్క వక్షస్థలం మీద ఒక దెబ్బ బాణంతో కొట్టారు. ఒక్కసారి కదిలిపోయి ఎన్నడూ కదలనటువంటి రావణాసురుడు ఆ బాణ ధాటికి తట్టుకోలేక ఆర్తుడై కంపించిపోతే ఆ రావణాసురుడి చేతిలో పట్టుకున్న ధనస్సుని కూడా ఇక పట్టుకోలేకపోయాడు. పట్టుకోలేక ఆ రామ బాణపు దెబ్బచేత కలిగినటువంటి అశక్తతకి ధనస్సుని జార విడిచిపెట్టేశాడు. తం విహ్వలంతం ప్రసమీక్ష రామ సమాదే దీప్తమదార్థచంద్రం తేనార్కవర్ణం సహసా కిరీటం చిచ్చేద రక్షోధిపతేర్ మహాత్మా. ఒక బాణాన్ని ప్రయోగించి రావణాసురుడి తలల మీద ఉన్నటువంటి కిరీటాన్ని ముక్క ముక్కలై కింద పడేటట్టుగా కొట్టేశారు. ఇప్పుడు చేతిలో ధనస్సు లేదు, బాణములు లేవు, తల మీద కిరీటం లేదు, రథం లేదు, గుర్రాలు లేవు, సారథి లేడు. యుద్ధభూమిలో నిలబడి చేతిలో ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఒక్కడు నీరసపడిపోయి భీతితో భయంతో రామచంద్రమూర్తి వంక చూస్తూ నిలబడిపోయాడు. ఆయన ఇప్పుడు తెగటార్చాలి అంటే ఒక్క క్షణం గుండెల మీద బాణం వేసి కొట్టేయగలరు. ఆయన అన్నారు, కృతం త్వయా కర్మ మహత్సుభీమం హత ప్రవీరస్య కృతస్త్వయాహం తస్మాత్ పరిశ్రాంత ఇతి వ్యవస్య నత్వాం శరైర్ మృత్యువశం నయామి గచ్చానుజానామి రణార్థితత్వం ప్రవిశ్వరాత్రిం చరరాజలంకాం ఆశ్వాస్య నిర్యాహిరధీచ ధన్వీ తదా బలం ద్రక్షసి మే రథస్థ. రావణ, నీవు ఇప్పటిదాకా వానర యోధులతో యుద్ధం చేశావు, బాగా అలిసిపోయావు, నీకింక యుద్ధం చేసే ఓపిక లేదు, క్షీణించిపోయింది, నీ కిరీటం పడిపోయింది, నీ రథం భగ్నమైపోయింది, నీ గుర్రాలు మరణించాయి, నీ సారథి మరణించాడు, నీ చేతిలో ఆయుధాలు లేవు, కాబట్టి నిన్ను నేను చంపను, విడిచిపెట్టేస్తున్నాను పో అంతఃపురానికి. ఇవాళ రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ రథమెక్కి ధనస్సు పట్టుకుని యుద్ధానికి రా. నీ చేతిలో ధనస్సు ఉండి యుద్ధం చేస్తుండగా చంపుతాను, తప్ప చేతిలో ఆయుధం లేకుండా నిలబడిపోయిన వాణ్ణి చంపను. అది నా క్షాత్రం కాదు, నా ధర్మం కాదు, కాబట్టి పో, వెళ్ళి విశ్రాంతి తీసుకో అని ప్రవిశ్య రాత్రిం చరరాజలంకాం, వెళ్ళి విశ్రాంతి తీసుకుని మళ్ళీ రా.
విచిత్రం ఏమిటంటే, రామచంద్రమూర్తి యొక్క ధర్మాన్ని, రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని స్వయంగా ఇలా చూసిన పో అంటే సిగ్గు లేకుండా నడుస్తూ వెనక్కి లంకలోకి వెళ్ళిపోయాడు తప్ప, 10 అడుగులు వేసి ముందుకొచ్చి రామచంద్రమూర్తి పాదముల మీద పడిపోయి ఉంటే రావణాసురుడు ఎటువంటి స్థితిని పొందేవాడు? ఇంత అవకాశం ఇచ్చిన ఆయన మాత్రం లంకలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు తప్ప రాముడి కాళ్ళ మీద పడ్డానికి మాత్రం ఇష్టపడలేదు. రావణాసురుడు దీనుడై దిగాలుతో నీరసపడిపోయి రామచంద్రమూర్తి చేత ఓడింపబడి సిగ్గుతో తల వంచుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, తస్మిన్ ప్రభిన్నే త్రిదశేంద్ర శాత్రౌ సురాసురాభూత గణాదిశ్చ ససాగరాహసర్షి మహోరగాశ్చ తధ్యైవ భూమ్యాంబుచరాశ్చ హృష్టాః. ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవానికి 3 లోకంలో ఉండేటటువంటి వాళ్ళు, సురాసురులు, దిక్పాలురు, సాగరవాసులు, మహర్షులు, మహానాగులు, భూమిలో జలాలలో ఉండేటటువంటి సమస్త ప్రాణులు ఎంతో సంతోషించి, ఇవాళ కదా రావణుడికి ఇంత అవమానం జరిగిందని ఎంతో ఆనందించి అందరూ కలిసి రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. రావణాసురుడి మీద మొదటి విజయాన్ని రామచంద్రమూర్తి సాధించారు అన్న ఈ ఘట్టం దగ్గర ఆయన అంతటి ధర్మాత్ముడై చేతిలో ఆయుధం లేని వాణ్ణి చంపను అని విడిచిపెట్టినటువంటి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి యొక్క వైభవం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి మళ్ళీ రేపు సాయంకాలం ప్రారంభం చేద్దాం. బహుశ రేపు చాలా ఘోరాతి ఘోరమైన యుద్ధం. కుంభకర్ణుడు మేల్కొల్పబడతాడు. రేపు కుంభకర్ణుడు యుద్ధానికి వస్తాడు. ఆ వెనక ఇంద్రజిత్ కూడా వస్తాడు. అక్కడ వరకు నడిస్తే కథాభాగం నడవాలి 131 సర్గలు. ఎందుకంటే రేపు 4వ రోజు, ఇక మిగిలింది 3 రోజులేగా. ఆఖరి రోజున పట్టాభిషేక సర్గ ఒకటే చెప్పాలి. కాబట్టి నేను 5, 6, 4, 5, 6 అంటే 3 రోజుల్లో రావణాసురుడు నిహతుడైపోయేటట్టుగా చూడవలసి ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు ఆ వైభవాన్ని అనుభవిద్దురు కానీ, మనందరం రావణ సంహారమై రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించిన రోజున ఆ సన్నివేశాన్ని విని మనందరం పరమానందంతో రామనామం చేద్దాం. మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి ఒక 11 మాటలు రామనామాన్ని చెప్పుకుందాం. దారి నుంటిగ నడచు వారికి తోడు నీడే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోరికొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గౌరికి దివుపదేశ నామము కమల జుడ్డు జపించు నామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తుల ఆశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఎందు చూచిన ఏకమైత వెలయుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శాంతి సత్య అహింస సమ్మేళనము ఏ శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నేను మీతో ఒక విషయం మనవి చేస్తాను. మంగళం చెప్పిన తరువాత మనం చక్కగా అందరం కలిసి శంకర భగవత్పాదులకి నమస్కారం చేద్దాం. రామాయణాంతర్గతంగా గురువందనం, ఆయన ఎంతో సంతోషిస్తారు.
సాధారణంగా శ్రీరామాయణం పూర్తిగా ప్రవచనం చేస్తే పట్టాభిషేకం చేస్తారు రామచంద్రమూర్తికి. కానీ పట్టాభిషేకం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఒక్క రామ పట్టాభిషేకంలో ఒక ఆశ్చర్యం జరిగింది. 500 నదుల జలాల్ని, 4 సముద్ర జలాల్ని వానరులు తీసుకొచ్చారు. ఆ నదీ జలాలతో అభిషేకం చేసి రాజారాముడిగా కూర్చుంటాడు రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి. కూర్చున్నప్పుడు ఆయనకి రాజలాంఛనాలు ఇస్తారు, అంటే కిరీటాన్ని ధరింపచేస్తారు. ఆ రోజు ఉదయం పట్ట అభిషేకము కదండి, అభిషేకం చేస్తారు ఆయనకి. ఆ అభిషేకంతో ఆయన రాజారాముడు అవుతాడనమాట. మనందరినీ పరిపాలించి కాపాడుతాడు ఆయన. అది దివ్యమైనటువంటి అభిషేకం. దాంట్లో నదీ జలాలు ఎన్నున్నాయో అన్నీ కలశలు పెట్టి లేనివి మంత్రపురస్సరంగా ఆవాహన చేస్తారు. వాటితో మూల విరాట్టుకి అభిషేకం జరుగుతుంది. ఏకకాలంలో మనకి చక్కగా సీతారామ లక్ష్మణులకి హనుమకి అద్భుతమైన అభిషేకం జరుగుతుంది. అది మంత్రభాగ సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా ఋత్విక్కుల బృందాలు వస్తున్నాయి. ఆ అభిషేకం జరిగేటప్పుడు అందరికీ కనపడడం కోసమని దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు ఈ ప్రాంగణాల్లోకి. మీ అందరూ కూడా 21వ తారీఖు పట్టాభిషేకం జరుగుతుంది. 21వ తారీఖు ఉదయం జరిగేటటువంటి ఈ అభిషేకాన్ని చూసినట్లయితే రాముడు రాజారాముడవుతుండగా చూసేటటువంటి పట్టాభిషేకానికి ఆ రోజు హాజరైనటువంటి కోసలదేశవాసులు వానరులు ఎంత సంతోషంగా అంతఃపురంలోకి వెళ్ళి చూశారో అలా చూడగలిగిన అదృష్టం కొన్ని కోట్ల జన్మల తర్వాత మళ్ళీ మనకిప్పుడు లభిస్తోంది 21వ తారీఖున. అలాగే సాధారణంగా పట్టాభిషేకంలో ఏం చేస్తారంటే కిరీటధారణ చెయ్యాలి. ఈశ్వరుడికి కిరీటం పెడతారు కదండి. ఆ కిరీటం గురించి ఒక సర్గ ఉంది. అది మనం ప్రత్యేకంగా ఆ సర్గని ఎప్పుడు వినాలో తెలుసా? ఇవాళ శ్రీరామనవమి అంటే కళ్యాణం చేసేసి ఊరుకుంటున్నారు. అసలు శ్రీరామనవమి అంటే కళ్యాణం ఒక్కటి చేయడం కాదు. శ్రీరామనవమి నాడు మేము మొన్న కాకినాడలో మా అయ్యప్ప స్వామి దేవాలయంలో చేశాం. ఎలా చేయాలో ఆ రోజు సాయంకాలం అందరూ కూర్చుని ముకుటధారణ సర్గ అని ఉంటుంది. ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు వశిష్ఠ మహర్షి. పెడితే ఆ కిరీటం గురించి చెప్తారు. ఆ కిరీటాన్ని ధరింపజేస్తారు. ఆ ముకుటధారణ సర్గ చదవాలి. ఆ రోజున చదివితే రాజారాముడైనటువంటి రాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకి సాధారణంగా పట్టాభిషేకం చేశామన్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ బంగారు కిరీటాలు చేయించడం అంటే అదంత సామాన్యమైన విషయం ఏం కాదు. అసలు ఇప్పుడు కిరీటాలు చేసేవాళ్ళు ఎక్కడున్నారు? కాబట్టి ఆ కిరీటం పేరు చెప్పి ఒక దర్భ కానీ అక్షత కానీ సమర్పిస్తారు. కానీ మళ్ళీ ఆనాడు అయోధ్యలో పట్టాభిషేకం ఎలా జరిగిందో అంత సశాస్త్రీయమైన పట్టాభిషేకం మన అదృష్టం గుంటూరు పట్టణంలో ఈ శారదాపీఠంలో జరగబోతోంది. ఎందుకంటే వజ్ర వైఢూర్య ఖచ్చితమైనటువంటి కిరీటాల్ని సీతారామ లక్ష్మణులకు హనుమకు హరిప్రసాద్ గారు పరమభక్తితో చేయించారు. ఆ కిరీటాల్ని ఆ రోజున మీకందరికీ సాయంకాలం చూపిస్తారు. అది మకుట సర్గ మానసికంగా చూడమంటారు ఆ కిరీటాన్ని. ఆ రోజు అద్భుతం ఏమిటో తెలుసా అండి? ఆ కిరీటాల్ని మీ అందరూ నిజంగా చూస్తారు. ఇక్కడ వేదిక మీద పెడతారు, పెట్టి వాటిని అన్నింటినీ కూడా ప్రోక్షణ చేస్తారు. చేసి చక్కగా వాటి మీద అక్షతలు అవి చల్లి అప్పుడు ఏకకాలంలో ఈ ఆడిటోరియంలోకి, ఆ పైన ఉన్నటువంటి ఆడిటోరియంలోకి, ఆ పైన ఉన్న ఓపెన్ ప్రాంగణంలోకి. ఎందుకంటే ఇది అపురూపాతిరు అపురూపమైన అవకాశం. ఆ రోజునే పట్టాభిషేక సర్గ ఒక్కటే చెప్తాం, ఫలశ్రుతి చెప్తాం. ఈ రామాయణం విన్న వాళ్ళకి ఫలితం వస్తుందని మీరు నమ్మండి, నేను ఒక యథార్థం చెప్తున్నాను. సంపూర్ణ రామాయణం జరిగిన చిట్ట చివరి రోజున పట్టాభిషేకం జరుగుతుంటే 33 కోట్ల మంది దేవతలు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సహితుడై ఎవరు ఇంత కార్యాన్ని నిర్వహించారో వాళ్ళ పితృదేవతల్ని కూడా తీసుకొస్తారు. చూడవయా మీ వాళ్ళు చేశారని తీసుకొచ్చి ఈ ఆకాశంలో నిలబడతారు. ఇదంతా తపోశక్తి ఉన్న వాళ్ళకి కనపడుతుంది కూడా. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడతారు. నిలబడితే మనందరం ఒక మాట చెప్తాం, బలం విష్ణోః ప్రవర్ధతాం అని చెప్తాం. దానికి దేవతలు నారాయణమూర్తి పరమ సంతోషాన్ని పొందుతారు. ఎక్కడైనా పట్టాభిషేకం చేస్తే అక్షత వేస్తారు అభిషేక కిరీటం కింద. మన గుంటూరు అదృష్టం మీరు ప్రత్యక్షంగా మకుటధారణ సర్గ జరుగుతుండగా మీరు వేదిక మీద పెట్టబడినటువంటి ఆ కిరీటాలు అందరికీ కనపడేటట్టుగా ఇన్ని స్క్రీన్స్ మీదకి లైవ్ టెలికాస్ట్ చేస్తారు. ఆనాడు వశిష్ఠాది మహర్షులు ఎలా పట్టాభిషేకం చేశారో అలా పట్టాభిషేకం జరుగుతుంది.
ఆ పట్టాభిషేకంలో రాజలాంఛనాలు ఇవ్వాలి, స్వామికి రాజదండం ఇస్తారు, నిజంగా రాజదండాన్ని తయారు చేయిస్తున్నారు. అలాగే స్వామివారికి స్వర్ణపాదుకలు తొడుగుతారు, నిజంగా స్వర్ణపాదుకలు తొడుగుతున్నారు. అలాగే సీతమ్మ తల్లికి పచ్చల పతకం చేయిస్తున్నారు, అలాగే రామచంద్రమూర్తికి వజ్రాల పతకం చేయిస్తున్నారు. లక్ష్మణస్వామికి వైఢూర్యాలతో ముత్యాలతో పతకాన్ని చేయిస్తున్నారు. మా స్వామి హనుమకి పుష్యరాగాలండి, పుష్యరాగాలతోటి ఆయనకి పతకం చేయిస్తున్నారు. ఇంతమంది స్వామికి ఆనాడు రామదాసు చెప్పుకున్నాడే, సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర అని. ఆనాడు 100 పూసల హారాన్ని మహేంద్రుడు పంపించాడు రాముడికి వెయ్యమని. అలా ఇన్ని లక్షల విలువైనటువంటి వజ్రవైఢూర్యములు పొదగబడినటువంటి ఆభరణాలని హరిప్రసాద్ గారు చేయిస్తున్నారు. ఈ ఆభరణాలన్నీ కూడా ఆ రోజున తీసుకొచ్చి అందరికీ లైవ్ టెలికాస్ట్లో చూపిస్తారు, స్క్రీన్స్ మీద చూపించి సమంత్రకంగా వాటిని రామచంద్రమూర్తికి అలంకారం చేస్తారు. ఆ రోజున నిజంగా ఇప్పటి వరకు వాడనటువంటి ఒక కొత్త సింహాసనం వస్తుంది. ఆ సింహాసనంలో రామలక్ష్మణ సీతమ్మలు కూర్చుంటారు, హనుమ కింద కూర్చుంటారు. కూర్చుంటే ఆ రోజు అయోధ్యలో ఎలా జరిగిందో అటువంటి పట్టాభిషేకమే జరుగుతుంది. అటువంటి పట్టాభిషేకం చెయ్యగానే రాజారాముడికి పూజ జరుగుతుంది. పూజ జరిగినప్పుడు దర్బార్ చేస్తారు ఆయన, అంటే రాముడి దర్బార్లో మనం కూర్చున్నట్టు. ఆ రోజున మొట్టమొదటి రాజారాముడిగా కూర్చోగానే ఆయన మనసుకి ఆనందం కలగాలని రాజోపచారాలు చేస్తారు. అంటే స్వామి అశ్వాన్నారో హయామి, అవి ఏం చేస్తారంటే అశ్వాన్నారో హయామి, గజాన్నారో హయామి, ఆందోళికాన్ సమర్పయామైన అక్షతలు వేసేస్తారు. అలా చెయ్యరు, ఇప్పుడు పట్టాభిషేకంలో యథార్థంగా జరుగుతాయి. అశ్వాన్నారో హయామి అంటే ఇంత వెండి గుర్రాన్ని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పెడతారు, ఆయన ఆ గుర్రం ఎక్కి వెళ్ళినట్టు. ఇంత వెండి ఏనుగుని తీసుకొచ్చి అక్కడ పెడతారు, అవన్నీ కూడా తెప్పిస్తున్నారు. ఆ ఏనుగెక్కి స్వామి పెడతారు. అలాగే ఆందోళికాన్ అన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ఊయలు పెట్టి ఆ మూర్తులను అందులో పెట్టి ఒక కీర్తన జరుగుతుండగా ఊయలు ఊపుతారు స్వామిని. అలాగే స్వామికి ఏదో వాద్యం ఘోషయామి అంటారు, కానీ అక్షతలు వేసేస్తారు, అలా ఉండదు. ఇందులో దర్బార్లో వాద్యం ఘోషయామి అని తమ పట్టాభిషేకాంతర్గతేన హే రామచంద్ర భగవన్ వాద్యం ఘోషయామి అంటారు. అంటే ఓ రామచంద్ర ప్రభో, ఈ వాద్యం మోగుతోంది, మీరు వినండి అంటారు. అంటే వీణ మీద నిజంగా కీర్తన చేస్తారు. అప్పుడు ఆ వీణ మోగి కీర్తన జరుగుతుంది. అప్పుడు రామచంద్రమూర్తి సంతోషంగా వింటుంటే మీరు దర్బార్లో కూర్చుని ఆ రోజున వినచ్చు. అలాగే గీతం శ్రావయామి అంటారు. నాదతాళములు తెలుసున్నటువంటి వారు కొన్ని సంవత్సరములు గురువుల్ని సేవించిన వారే పాడాలి. కాకినాడ నుంచి మళ్ళీ పెద్దాడ సూర్యకుమారి గారు వస్తున్నారు, ఆ తల్లి గంధర్వగానం చేసి కీర్తన చేస్తారు. ఆ తరువాత నృత్యం దర్శయామి అంటారు. నృత్య కళాకారులు వస్తున్నారు, స్వామివారి ముందు నృత్యం చేసి చూపిస్తారు ఆ రోజున. ఇవన్నీ రాజోపచారాలతో పట్టాభిషేకం అంతా పూర్తయిన తర్వాత 22వ తారీఖు ఉదయం రామచంద్ర ప్రభువుకి లోకశాంతి కోసమని సీతారామ కళ్యాణం జరుగుతుంది, శాంతికర కళ్యాణం. తదనంతరం మనందరం కలిసి పట్టాభిషేకంలో ఏర్పరచుకున్న నిధితో మనందరం కలిసి షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని మారామచంద్రమూర్తి పట్టాభిషేకమైందని మారాముడు, మేమందరం రాముడి కుటుంబం అని అందరం కలిసి ఇవన్నీ పంక్తులు వేసేస్తారు. ఏకకాలంలో 1000 మంది లేస్తారు. అన్ని మధుర పదార్థాలతో అంత చక్కటి పట్టాభిషేక భోజనం పెడతారు. 22వ తారీఖు మనందరం రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సంబంధమైనటువంటి విందు స్వీకరిస్తాం. అక్కడతో ఈ రామాయణ సంబంధమైన ఉత్సవాలు పూర్తవుతాయి. ఇందులో అత్యద్భుతమైన ఉత్సవం ఉంది, దాన్ని మినహాయించి నేను మిగిలినవి చెప్పాను. ఆ ఉత్సవం ఏమిటో తెలుసా అండి? రాముడితో కలిసి నడవడమే. రాజారాముడు ఊరిరిగింపుగా వస్తాడు, పట్టాభిషేకం కోసం లోపలికి వస్తాడు. ఆయన ఆనాడు నందిగ్రామం నుంచి వచ్చాడు, కోసల దేశవాసులందరూ ఆయన వెనకాతలు వెళ్ళారు. హే రామా, ఎన్నాళ్ళకి చూశామంటే రామో రామో రామహ అంటారు మహర్షి, రామా 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 అంటూ వెంట వెళ్ళారు. ఈ ఊరిరిగింపుని అందరికీ అభ్యున్నతి కలిగేటట్టుగా వ్యూహరచన చేస్తున్నారు. మీకందరికీ కూడా, సువాసినులందరికీ కూడా ఎన్ని జన్మలకి పసుపు కుంకాలతో మంచి భర్తతో పిల్లపాపలతో సంతోషంగా ఉండడం కోసం కేవలం నడవడం కాదు, సువాసిని ఏది చెయ్యాలో అది మీతో చేయిస్తారు ఆ రోజున. రామచంద్రమూర్తి రథానికి ముందు, రామచంద్రమూర్తి రథానికి వెనకాతలా సువాసినులు బారులుగా ఉంటారు.
ఆ ఉత్సవాన్ని నడిపించడానికి కొంతమంది సుశిక్షితులైన కార్యకర్తలు వస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తారు. మీరు ఇంటి నుంచి ఒక పాత్ర అంటే ఒక చెంబు లాంటిది తెచ్చుకుంటే అందులో సువాసినులందరికీ కూడా వాళ్ళ జన్మ సార్థకత పొందేటట్టుగా పరిమళ జలాలు పోస్తారు. మీరు చెంబు తెచ్చుకుని వస్తే చాలు, అందులో ఒక మావిడాకు వేసుకుని వస్తే లేకపోతే ఓ రెండు తమలపాకులు, పరిమళ జలాలంటే మంచి సుగంధభరితమైనటువంటి జలాలు పెద్ద పెద్ద గుండిగలతో చేసి ఉంచుతారు. రామనామక్షేత్రం నుంచి బయలుదేరుతాం, గొప్ప క్షేత్రం కనుక. అక్కడ మీరు తెచ్చుకుని నిలబడితే వాటిలోకి వాళ్ళు పోసేస్తారు. ఆ వెనక ముందు అందరికన్నా ముందు కన్యపిల్లలు ఉంటారు. పెళ్లి కాని ఆడపిల్లలకి మహద్భాగ్యం, మళ్ళీ మళ్ళీ రమ్మంటే ఒక్క నాటికి రాదు. ఏ ఆడపిల్లల్ని దయచేసి ఊళ్ళు పంపించకండి. మీ పిల్లలే కాదు, మీ బంధువుల పిల్లలు, పిల్లలు పిల్లలు అందరినీ తీసుకురండి. సంప్రదాయమైనటువంటి బట్టలతో తీసుకురండి. వాళ్ళందరికీ కూడా సాధ్యమైనన్ని పిండి వంటలు వండుతారు. ఆ రోజున చాలా సంతోషం కాబట్టి ఆయనకి సాధ్యమైనన్ని పిండి వంటలు చేసి పిల్లలందరూ కూడా చేతిలో పళ్ళెం పట్టుకుని ఆ పళ్ళెంలో రెండేసి లడ్లో రెండేసి కాజాలో ఏవో పట్టుకుంటారు. కన్నెపిల్ల పిండి వంటలు పట్టుకుని పట్టాభిషేక ఉత్సవంలో రామచంద్రమూర్తి ముందు కానీ ఈశ్వరుడి ముందు కానీ నడిచి వెడితే ఆ పిల్లకి సమస్త అభ్యున్నతిని ఈశ్వరుడు కృపచేస్తాడు. కాబట్టి చక్కగా అవి పట్టుకొని కొంతమంది కన్నెపిల్లలకి పేలాలు ఇస్తారు. వాళ్ళు పేలాలు జల్లితే 33 కోట్ల మంది దేవతలు వస్తారు. కాబట్టి వాళ్ళు పేలాలు జల్లుతారు. పురుషులు రామనామం చెప్తూ కట్టుకోగలిగిన వాళ్ళు సంప్రదాయ దుస్తులు కట్టుకుంటారు. మనందరం ఒకటే నామం. గుంటూరు పట్టణం ప్రతిధ్వనించేటట్టుగా రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటూ రిక్షాలకి లౌడ్ స్పీకర్లు కట్టి మైకుల్లో చెప్పిస్తూ ఉంటారు. దానికి అదిగో అటువంటి పెద్దలు ఆధ్వర్యం వహిస్తారు. నాలాంటి అమాయకులు వెనకాతలు వస్తారు, నేనేం చెయ్యగలను రావడం తప్ప. కాబట్టి అందరం కలిసి ఊరేగింపుగా బయలుదేరుతాం. రామనామక్షేత్రం నుంచి బయలుదేరిన ఈ ఊరేగింపుకి ముందు ఊరు పెద్దలు ఉంటారు. ఆ వెనక మంగళధ్వని ఉంటుంది, దాని వెనక వేద పండితులు ఉంటారు. వేద పండితుల వెనక ఈ పెళ్లి కాని కన్నెపిల్లలు ఉంటారు. వాళ్ళ వెనక సువాసినులు ఉంటారు. సువాసినుల వెనక రామచంద్రమూర్తి రథం ఉంటుంది. రథానికి రక్షణగా కొంతమంది బలం కలిగినటువంటి యువకులు రథాన్ని లాగుతూ ఉంటారు. రథాన్ని లాగడం ప్రధానం అనుకోకండి, ఊరిరిగింపులో నడవడం ప్రధానం. దాని వెనక మళ్ళీ కొంతమంది యోధులు ఉంటారు, అంటే కొంతమంది యువకులు. రథానికి రక్షణగా రెండు పార్శ్వములలో కొంతమంది నిలబడి ఉంటారు. ఆ రోజున నిజంగా రక్షకులుగా వెడుతున్నారు, రాముడే వెడుతున్నాడన్న స్థితి మనకి కలగాలి. అందుకని నిజంగా ఆయుధాలు కావు కానీ శూలాల వంటివి పట్టుకుని కొంతమంది బయలుదేరుతారు. పక్కన రామచంద్రమూర్తి రథం మధ్యలో నడుస్తూ ఉంటుంది. ఆ ముందు అందరికన్నా ముందు ఆదిశంకర భగవత్పాదుల యొక్క మూర్తి ఛత్రం కింద పెడుతుంది. శంకరాచార్యుల వారి వెనక భారతీతీర్థస్వామి ఛత్రంలో పెడతారు. ఎందుకంటే ఇది శంకర భగవత్పాదులు పెట్టిన క్షేత్రాలు ఇవన్నీ. కాబట్టి శంకరులు ముందు, శంకరుల వెనక భారతీతీర్థులు. దానివల్ల భారతీతీర్థస్వామి ఎక్కువ సంతోషిస్తారు. వారిద్దరూ ఛత్రాల్లో పెడతారు. ఒక పెద్ద శ్వేతఛత్రం రథం మీద పెట్టి మహానుభావుడు రామచంద్రమూర్తి యొక్క రథం సీతమ్మతో కలిసి వెడుతూ ఉంటుంది. ఆ సీతమ్మ తల్లి పొంగిపోతుంది పరాశక్తి. ఇంతమంది సువాసినులు నా పట్టాభిషేకానికి వచ్చి సువర్ణ ఆ సుగంధ ద్రవ్యాలు జల్లుతున్నారని పొంగిపోతుంది. ఆ వెనక పురుషులందరూ నడుస్తారు. ఆ వెనక మిగిలినటువంటి స్త్రీలు సువాసినులు కాని వాళ్ళు వాళ్ళు నడుస్తారు. ఇలా అందరం కలిసి ఎంత ఛాలెంజ్గా హరిప్రసాద్ గారికి మనం నిలబడాలంటే ఆయన బయలుదేరుదాము అని ఊరేగింపుని తీస్తే తల ఇక్కడ బయలుదేరితే తోక మనం ఎక్కడ ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నామో అంత దూరమో ఊరేగింపు నిలబడిపోయి ఉండాలి. ఇక కదలడానికి చోటేదని హరిప్రసాద్ గారు కంగారు పడిపోవాలి. అంతమందిమి రామకార్యంలో మనందరం రామా మమ్మల్ని రక్షించని ఇంతమంది కలిసి మీ పిల్లల్ని పాపల్ని అందరినీ పిలిపించండి. మీకు చెప్పడం కాదు, మీకు ఏది చెప్పానో అది నేను చేస్తాను. సెలవు లేకపోయినా నా భార్య ఆఫీసర్ని రిక్వెస్ట్ చేయించి సెలవు పెట్టించి మా ఆవిడ్ని పిలిపించాను. అలాగే కాకినాడ పట్టణం నుంచి నా యందు అభిమానం కలిగిన వాళ్ళందరూ వానరులు ఎలా వచ్చారో అలా బస్సులెక్కి రైళ్ళెక్కి రకరకాల వాహనాలు ఎక్కి వచ్చేస్తున్నారు. ఈ ప్రాంగణాలు కళ్యాణ మంటపాలు ఇవన్నీ నిండిపోతాయి వాళ్ళందరితోటి. వాళ్ళందరూ వానర సైన్యం వచ్చినట్టు వస్తారు. వాళ్ళందరూ పలహారాలు భోజనాలు ఇదంతా ఎలా ఉంటుందంటే ఈ ప్రాంగణం మరో అయోధ్య. ఎక్కడ చూసినా రామో రామో రామః. సాయంకాలం పట్టాభిషేకం.
అపురూపమైనటువంటి పట్టాభిషేకం. ఇన్ని రాజలాంఛనాలతో జరుగుతుంది. అందరూ రండి తప్పకుండా, ఎక్కడికి ఊళ్ళు వెళ్లే ప్రయత్నం పెట్టుకోకండి. అపురూపమైన అభిషేకం, మళ్ళీ మళ్ళీ దొరకమంటే దొరికే అభిషేకం కాదు. ఎక్కడా ఇన్ని సంభారాలతో చేయడం కుదరదు. అంతమంది ఋత్విక్కులు వస్తున్నారు. అంత అందమైనటువంటి పట్టాభిషేకాన్ని మీరు ఎక్కడ కూర్చున్నా కనపడేటట్టుగా టెలికాస్ట్ చేసి స్క్రీన్స్ పెట్టేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంగణాలు, రోడ్లు నిండిపోవాలి. హరిప్రసాద్ గారు చేతులెత్తి నమస్కరించి నేను ఓడిపోయానని చెప్పాలి. నేను ఎన్ని స్క్రీన్స్ పెట్టగలను అనుకున్నానో అన్ని స్క్రీన్స్ పెట్టలేకపోయాను, అంతమందికి కనపడేటట్టుగా నేను చెయ్యలేకపోయానని ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఓడిపోతే మనం గెలిచినట్టు, మన గెలుపులో ఆయన గెలుపు ఉందంట. అంతమంది మేము వచ్చి అంత అందంగా కనీ విరి ఇరుగని పట్టాభిషేకం అని. ఇది రేపు పొద్దున్న ఆంధ్రదేశం అంతా టెలికాస్ట్ అవుతుంటే ముక్కున వేలేసుకుని ఏమి గర్తపురి పట్టణం, ఏమి గుంటూరు, అబ్బా ఎక్కడ జరిగింది ఈ పట్టాభిషేకం అని వేనోళ్ళ ఆంధ్రదేశం అంతా కీర్తించాలి. ఉత్తరోత్తర గుంటూరులో శారదాపీఠంలో ఉత్సవం జరుగుతోందంటే మనం వెళ్ళకపోతే రేపు పొద్దున్న స్క్రీన్ మీదే చూడవలసి వస్తుందని ఎక్కడెక్కడ వాళ్ళు బయలుదేరి వచ్చేయాలి. అలా జరగాలి. ఒకనొకనాడు కాకినాడ పట్టణంలో మేము అలా ఉత్సవం చేస్తే నేను గొప్పకి చెప్పట్లేదు. కాకినాడ పట్టణంలో ఇళ్ళు, లాడ్జిలు, అద్దెలకి నిండిపోయి విదేశాల నుంచి వచ్చేసారు. ఒకనొకప్పుడు రుక్మిణీ కళ్యాణం చేయిస్తే కన్నెపిల్లలతోటి పరిస్థితి ఏమైందో తెలుసా అండి, నా కారు లోపలికి వెళ్ళడానికి చూడలేదు. చూడలేకపోతే పోలీసులు, అయ్యా మీ కారు వెళ్ళదు, మీరు దిగి వెళ్ళండి అన్నారు. దిగి వెళ్ళడానికి ఆ జనసముద్రంలో వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు నేను ప్రత్యేక ముందుకు వెళ్ళి ఇంకొక రోడ్డు నుంచి వచ్చి నన్ను తెలిసిన వాళ్ళు ప్రసాద్ బాబు గారు, మా గోపాలకృష్ణ గారు వాళ్ళు వచ్చి, అయ్యో గురువు గారు అసలు కార్యక్రమం చేస్తున్నది, ఆయనని రికమెండేషన్ చేసి నన్ను తీసుకెళ్లాల్సి వచ్చింది. అంటే ఎంత జనంతో నిండిపోయిందో ప్రాంగణాలు. రోడ్లు క్రిక్కిరిసిపోతే కాలేజీలకి సెలవిచ్చేశారు, హాస్టళ్ళకి సెలవిచ్చేశారు, సర్క్యులర్స్ ఇచ్చేశారు. అనితర నిర్వహణ దక్షుడు మా గోపాలకృష్ణ గారు, మహానుభావుడు, అటువంటి కార్యం చేశాడు ఆయన. ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళే హనుమలా కూర్చుంటారు అలాగా. కాబట్టి ఇన్ని వేల మంది ఆడపిల్లలు అప్పటికప్పుడు కుదిరిపోయాయి పెళ్ళిళ్ళు. ఎంతమందో శుభలేఖల కట్టలొచ్చి పడిపోయాయి పెళ్ళిళ్ళకి రమ్మని. అన్ని పెళ్ళిళ్ళు జరిగాయి, రుక్మిణీ కళ్యాణం జరిగితే. రోడ్లు అవి నిండిపోయాయి, దేవాలయాలు మూసేశారు. ఇక్కడికి దర్శనానికి రాకండి, అపురూపం, వెళ్ళిపోండి రుక్మిణీ కళ్యాణాన్ని చూడ్డానికని. ఎన్ని స్క్రీన్స్ పెట్టారో, ఎంత టెలికాస్ట్ చేశారో, ఎన్ని వాహనాలు, ఎన్ని ఏర్పాట్లో, కానీ అంత వైభవోపేతంగా జరిగింది. అంతమంది కన్నెపిల్లలు అక్కడ కూర్చుని చేస్తుంటే చాలామంది తల్లిదండ్రులు వచ్చి అక్కడే పిల్లల్ని చూసుకుని పెళ్ళిళ్ళు సెటిల్ చేసుకున్నారు. అంత గొప్పగా జరిగింది రుక్మిణీ కళ్యాణం. కని విని ఎరుగని రీతిలో ఈశ్వరుడు మా చేత చేయించి మమ్మల్ని కృతార్థుణ్ణి చేశాడు. ఎందరో ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగాయన్న తృప్తి మా జీవితానికి చాలు. అలా అపురూపమైనటువంటి పట్టాభిషేకాన్ని మళ్ళీ మనం మన ఊళ్ళో చేసుకుందాం. కాబట్టి మీ అందరూ కూడా, అంటే నువ్వు ధూర్తుడు ముందు చెప్పలేదు, మేము ఊరిళ్ళాక నువ్వు చెప్పావంటారేమో అని 3 రోజుల ముందే మీకు చెప్తున్నాను. కాబట్టి ఇక చక్కగా మీ పిల్లలతో, పాపలతో, దగ్గర ఊళ్ళల్లో ఎక్కడున్నా మీ బంధువులందరినీ పిలిపించండి. రామకార్యం 2 రోజులు మీ ఇంట్లో భోజనం చేయనివ్వండి చక్కగాను. ఒకరోజు రాముడి కళ్యాణంలో ఇక్కడ భోజనం చేస్తారు. అందరూ చుట్టాలని తీసుకురండి, పక్కాలని తీసుకురండి. ఆ రోజున పుష్పక విమానం, వానరులు, వానరకాంతలు ఎలా ఎక్కి వెళ్ళిపోయారో అలా మనందరం పట్టాభిషేకంలో పాల్గొని, అసలు ఇటువంటి కార్యక్రమం ఇప్పటిదాకా గుంటూరు పట్టణంలో జరగలేదు అని రికార్డు బద్దలగొట్టేటటువంటి స్థితి మనం కల్పించి అంత గొప్పగా సనాతన ధర్మ యొక్క వైభవాన్ని చాటి చెప్దాం. కాబట్టి మీ అందరూ దానికి సిద్ధంగా ఉండవలసిందిగా మీ అందరినీ ప్రార్థన చేస్తూ, ఇప్పటికే నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నానేమో, మీరు హారతి ఇవ్వండియా, నేను అప్పుడు వాళ్ళతో తోటకాష్టకని చెప్పిస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవక్తాయజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.